1000 houses 2 BHK పూర్తి రెడీ ఉన్నాయి, రెడీ టు ఆక్యుపై. 2018 ఎలక్షన్స్ కంటే ముందే రెడీగా ఉన్నాయి. ఇవ్వలేదు, ఇప్పటివరకు ఇవ్వలేదు. 19లో ఇవ్వలేదు, 20లో ఇవ్వలేదు. అన్ఫార్చునేట్లీ ఈ పాస్డ్ అవే. తర్వాత నేను ఎమ్మెల్యే అయ్యాను. ఒక 1 ఇయర్ కష్టపడి వాటిని అన్ని డ్రా తీయించి, కలెక్టర్ గారిని ఎంపీ గారిని అందరిని పిలిచి డ్రా తీయించి పేద ప్రజలకు అలాట్ చేయించడం జరిగింది. సో మళ్ళీ పంచడానికి రావాలంటే మంత్రి గారు వస్తారని ఒక 6 నెలలు ఆపినారు. డ్రా తీసి లబ్ధిదారులకి ఇది నీకు ఆల్రెడీ ఇల్లు అని చెప్పిన తర్వాత మళ్ళీ ఒక 6 మంత్స్ మంత్రి గారు వచ్చి కొబ్బరికాయ కొట్టడం, శిలా పలకం వేయడం కోసం 6 మంత్స్ ఆపినారు. సో ఏం చేయాలి? అప్పటికే అవి పూర్తయి, 2.5 సంవత్సరాలు అయింది. డ్రా తీసి 1 సంవత్సరం దగ్గర 6 నెలలు దాటిపోయింది. సో తప్పని పరిస్థితులలో నేనే ఒక డేట్ ప్రకటించి ఈ డేట్ లోపల మంత్రి గారు వస్తే సంతోషం, రాకపోతే నేనే లబ్ధిదారులతో గృహప్రవేశం చేపిస్తాను, అట్లట్లు చేస్తావు ఇట్లట్లు చేస్తావు అని గొడవలు చేసినారు. సో డ్రా వాజ్ డన్ ప్రొసీజరల్లీ. కలెక్టర్ హాజ్ అలాటెడ్ ద డోర్ నెంబర్స్ టు సమ్ పీపుల్. సో వాళ్ళు 6 నెలలు ఎందుకు వేచి చూడాలి? వాళ్ళకి నెలకు 3000 5000 కిరాయి నష్టం జరుగుతుంది కదా. సో తీసుకెళ్ళి అందులో ఉంచాను. ఎంత దుర్మార్గం అంటే ఎమ్మెల్యే తీసుకుపోయించుతాడా మేము రాకుండా అని చెప్పి కరెంట్ కట్ చేసే ప్రయత్నాలు, నీళ్ళు ఇవ్వకుండా సాధించేటువంటి ప్రయత్నాలు చేస్తే నేను ఒక 4 5 రోజులు అక్కడ ఉండి గొడవ చేసి పేద ప్రజల తరఫున నిల్చున్నాను. అంటే ఎక్కడైతే ఇనాక్టివ్నెస్ ఉందో, ఎక్కడైతే పని పూర్తయిన తర్వాత కూడా ప్రారంభోత్సవానికి నోచంది, ఇదొక ఉదాహరణ. లేకపోతే 100-బెడెడ్ హాస్పిటల్ ఒకటి ఉంటుంది దుబ్బాక. సో గజ్వేల్కి, సిద్దిపేటకి, దుబ్బాకకి, సిరిసిల్లకి అంతా ఈ 4 నియోజకవర్గాలకి ఒక 2 నెలలు ఇటు అటు అంతటా వంద పడకల ఆసుపత్రులు మంజూరైనవి, శంకుస్థాపనలు చేసినారు. సో అది ఎప్పుడు 2016 అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 15 డిసెంబర్ 16లో చేశారు. చేసిన తర్వాత సిద్దిపేటలో వంద పడకల ఆసుపత్రి ప్రారంభమైపోయింది, ఎప్పుడు గజ్వేల్లో ప్రారంభమైపోయింది, సిరిసిల్లలో ప్రారంభమైపోయింది. కానీ దుబాకులో మాత్రం మొండిగూడలు దర్శనం ఇస్తూ పెండింగ్ ఉండిపోయినాయి. కాంట్రాక్టర్ని అడిగితే నిధులు ఇస్తలేరు సార్ అంటారు. అదే కాంట్రాక్టర్ గజ్వేల్లో కడతాడు, అదే కాంట్రాక్టర్ దుబాకులో కడతాడు. గజ్వేల్లో నేను గెలిచేసరికి ఆసుపత్రులు పూర్తి అయ్యి 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయింది. అక్కడ పని నడుస్తుంది, పేషెంట్స్ ఉంటున్నారు, డాక్టర్స్ ఉంటున్నారు, వందలాది మంది రోజు వస్తున్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 2018 ఎన్నికల కంటే ముందే సీఎం గారి నియోజకవర్గం కాబట్టి గజ్వేల్లో వంద పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవం అవుతుంది. దుబ్బాకలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఉంటారు, కానీ దుబ్బాకలో వంద పడకల ఆసుపత్రి మాత్రం మొండిగూడలతోటి దర్శనం ఇస్తూ ఉంటుంది. సో నేను దాన్ని ఎన్నికల ఎజెండాలో ఒక అంశం తీసుకొని నేను గెలిచిన తర్వాత కాంట్రాక్టర్తోటి, ఆర్థిక శాఖ కార్యదర్శితో గొడవపడి ఆ పెండింగ్ బకాయిలు బిల్లుల కోసం ఎందుకు ఇవ్వరని గట్టిగా అరిచి చేస్తే నేను గెలిచిన 1 ఇయర్ లోపల వంద పడకల ఆసుపత్రిని ఇదే ఆరోగ్య శాఖ మంత్రి గారితో తీసుకొచ్చి ఓపెనింగ్ చేయించడం జరిగింది. సో దిస్ ఇస్ షుడ్ యూ షుడ్ ఫీల్ దిస్ డిఫరెన్స్. 2016 నుంచి 2021 మేము హాస్పిటల్ ప్రారంభించేదాకా 5 సంవత్సరాలు ఇక్కడ హాస్పిటల్ ప్రారంభం కాదు. 2016లో శిలాఫలకం వేస్తే 2018లో గజ్వేల్లో హాస్పిటల్ ప్రారంభమవుతుంది. సో అంటే తేడా గమనించండి ఇక్కడ. బీజేపీ, టీఆర్ఎస్, రఘునందన్ ఇంకొకరి పేర్లు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. తెలంగాణలో ఒక నానుడు ఉంటుంది, మో చేతిలో బలం ఉంటే మొండికొడలు తెగుతుందని. నేను మొండిగా పోతా ఉన్నాను కాబట్టి వంద పడకల ఆసుపత్రి నేను గెలిచిన 1 ఇయర్ లోపల ప్రారంభోత్సవం చేసినాను. మనం కూర్చున్న ఈ స్థలానికి ఒక 100 మీటర్ల ఆపోజిట్ సైడ్ పోతే మీకు కనబడుతుంది. ఇప్పుడు పోయి చూడండి వంద పడకల ఆసుపత్రి. ఆసుపత్రి కంప్లీట్ చేయించిన, కోటిన్నర పెట్టి మళ్ళీ దాని కాంపౌండ్ వాళ్ళు మంజూరు చేయించిన, 1 కోటి రూపాయలు పెట్టి సీసీ రోడ్ కనెక్టివిటీ రోడ్డు లేకపోతే చేసిన, ఎంత దుర్మార్గమో చెప్తానండి. ఆ రోడ్ వేయించాలంటే మధ్యలో ఇద్దరు ప్రైవేట్ పర్సన్స్ ల్యాండ్ ఉంది, సో వాళ్ళతోటి కోర్టులో కేసు వేపిస్తారు. హాస్పిటల్కు రోడ్డు రాకుండా కాపాడాలని చేయాలని చూస్తారు. హాస్పిటల్ ఓపెనింగ్ రఘునందన్ ఆధ్వర్యంలో జరగొద్దని చూస్తారు. ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేసి హైకోర్టుకు వాళ్ళు స్టే తీసుకొస్తే 6 నెలలు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని 3 అన్నదమ్ములు పిలిచి మాట్లాడి చేసి ఒప్పించి నయాన భయాన ఏదో ఒక రకంగా చేసి రోడ్డు వేపించాం, హాస్పిటల్ ఓపెన్ చేయించాం. దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా మీకు అందరికి తెలుసు మా బస్టాండ్ ఒక సంచలనం. దుబ్బాక బస్టాండ్ అనేది ఒక సంచలనం. మీకు హరీష్ రావు గారి మధ్య మాట్లాడడానికి ఒక వేదిక. ఇప్పుడు పోయి మీరు దుబ్బాక బస్టాండ్ విజువల్స్ తీసుకోండి. కలిసి 2 ఇయర్స్ కంటే ముందే దుబ్బాకలో ఒక బస్టాండ్ కంప్లీట్ అయింది. నేనేమంటానంటే నువ్వేం చేసినావు అని అంటారు, నీకు ఎక్కడ ఈ పైసలు అంటారు చాలామంది. నేను ఎక్కడికి వెళ్ళి ఇస్తాను డబ్బులు? ఏది ఇచ్చినా రాష్ట్రంలో ఒప్పించే తీసుకురావాలి. నేనేమడుగుతున్నాను మీ ద్వారా, లేదా నేనేం చెప్పదలుచుకున్నాను మా దుబ్బాక నియోజకవర్గ ప్రజల కంటే, అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు. నాకంటే ముందున్నటువంటి ఎమ్మెల్యేలు ఏం చేసినారు ఏం చేయలేదు అనేది బువ్వ ఉడికిందా లేదా అంటే 2 మెతుకులు చూస్తే చాలు అని చెప్తారు పెద్ద మనుషులు. వంద పడకల ఆసుపత్రి 5 ఏళ్ళు కాకపోతే పూర్తి చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినాం, నా గొప్పతనం అని నేను చెప్తలేను. నా పోరాట పటిమ ఎందుకు కాదు అని లొల్లు పెట్టుకుంటే భయానికి వీడి ఇజ్జత్ తీస్తున్నాడు మాది అని చెప్పి బాధ కన్నా పైసలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు చెప్పిన పాత బస్టాండ్, కెన్ యూ ఇమాజిన్? 2 సంవత్సరాల లోపల పాత బస్టాండ్ని ఓపెన్ చేసి ఎవరైతే ఆ బస్టాండ్ వేదికగా నన్ను తిట్టినరో
మళ్ళీ అదే పెద్ద మనిషిని పిలిపించి రిబ్బన్ కట్ చేయించగలిగిందో. సో నేనేమంటున్నా, ఇదంతా ఇంత శక్తి నాకు ఎక్కడిదంటే మా దుబాక ప్రజలు ఇచ్చిన ఓటు అనేటువంటి వజ్రా ఇది. ఇది అయినప్పటికీ కూడా ఈ మాట కూడా జనరల్గా ఏదన్నా మీరు ఒక ఇష్యూ తీసుకుంటే, జనరల్గా మేము చాలా చూస్తుంటాం, ఏదన్నా ఒక ఇష్యూ తీసుకుంటే మధ్యలో వదిలేరు, అది కంపల్సరీ సాధించే వరకు మీ వాయిస్ వినబడుతూనే ఉంటుంది. అంటే ఈవెన్ మేబీ మంత్రులు కూడా అదే అనుకుంటారు, అబ్బు రఘునందన్ రావుతో మనకెందుకు, ఆయన చెప్పింది చేసేయండి అన్న టైప్లో. అంటే నేను అడుగుతున్న దాంట్లో ఏది అన్యాయంగా అడుగుతలేను నేను. ఒకటి, నిజాయితీగా నాకు రావాల్సింది నేను అడుగుతా ఉన్నా. సమాజం ఎట్లుంటుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. మీరు మూడు పూటలు బిర్యానీ తింటా ఉన్నారు, శుభ్రంగా ఉన్నారు, మంచి బంగ్లాలో ఉన్నారు. మీ పక్కనే ఒక 100 గజాల్లో ఒక గుడిసె ఉంది, వాడికి అన్నం దొరకలేదు. ప్రతిరోజు మీ ఇంట్లో మటన్ వాసన వస్తూ ఉంది వాడికి. మీరు మంచి బంగ్లా కట్టుకున్నారు, వాడికి ఉండడానికి ఒక 100 గజాల్లో గుడిసె కూడా లేనటువంటి పరిస్థితులలో ఉంటే, ఈ అసమానతలలో ఉన్నప్పుడు ఆ గుడిసెలో ఉన్నవాడికి మీ పట్ల అనుకోకుండానే ఒక రకమైనటువంటి ఏహభావం డెవలప్ అవుతుంది. వాడికి కూడా మీరు ఒక పూట బిర్యానీ పెట్టాలనే ఆలోచన, కనీసం పొద్దుకు మీరు తిన్నాక మిగిలిందన్న వాడికి పెడితే అట్లీస్ట్ యూ విల్ ఫీల్ హ్యాపీ. ఎప్పుడన్నా మీకు కష్టం వస్తే, అరే నాకు అప్పుడప్పుడు అన్నం పెట్టిండి, అన్నం మంచిగా ఉండాలని కోరుకుంటాడు, కోరుకుంటారు. మీరు రోజు శుభ్రంగా 3 పూటలు బిర్యానీ తిని వాడిని మాత్రం కార్మికులకు కూడా దూరం చేసేటువంటి పరిస్థితి, మీకు అవకాశం ఉండి కూడా మీరు వాడికి మద్దతు ఇవ్వనప్పుడు వాడి లోపల ఒక రకమైనటువంటి కోపము, ద్వేషం, భావన అట్లాంటివి వస్తాయి. దుబ్బాక నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 7 సంవత్సరాల తర్వాత ఒక రకమైనటువంటి హ్యూమిలేషన్ గురైంది. అన్ని సిద్దిపేటకి, అన్ని సిరిసిల్లకి, అన్ని గజ్వేల్కి అనేటువంటి ఒక కోపం. ఎమ్మెల్యే టీఆర్ఎస్ఏ, ఎంపీ టీఆర్ఎస్ఏ, మంత్రి టీఆర్ఎస్ఏ, ముఖ్యమంత్రి టీఆర్ఎస్ఏ, జిల్లా మంత్రి జిల్లానే, జిల్లా ముఖ్యమంత్రి జిల్లానే, ఇదే జిల్లాలో ఈ రకమైనటువంటి ఆశ్రిత పక్షపాతం. 3 కొడుకులు ఉంటే పైన ఇద్దరికి బిర్యానీ పెడుతున్నావు, కిందని కారం మెతుకులు పెడతలేవు. వాడు పంచాయతీ పెడతాడు, అది రఘునందన్కి భగవంతుడు అవకాశం ఇచ్చిండు, నేను పంచాయతీ పెట్టినా వాళ్ళు చేస్తున్న తప్పని ఒప్పించగలిగినా తప్పనిసరి పరిస్థితులలో ఇస్తున్నా. చివరికి ఒక మాట చెప్తాను మీకు, ఎవరైనా అనుకో, ఈ దుబ్బాకలో 11 దుబ్బాక మండలిలో 11 గ్రామ పంచాయతీలు గతంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇవి సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండేవి. దుబ్బాక నుంచి కొంచెం పక్కకు పోతే 5 కిలోమీటర్లు పోతే అవతల సిరిసిల్ల నియోజకవర్గం మమ్మల్ని ఆనుకొని ఉంటుంది. ఈ దుబ్బాక నుంచి ఆయన మండల కేంద్రం ముస్తాబాద్ అని ఒక మండల కేంద్రం ఉంటుంది. చంద్రశేఖరరావు గారు ఎమ్మెల్యే ఉండ్రి, మంత్రి ఉండ్రి, తర్వాత హరీష్ గారు మంత్రి ఉన్నప్పుడు కూడా ఈ 11 ఊర్లు అటువైపోయి ఉండే. తర్వాత ముత్తంరెడ్డి గారు మంత్రి అయినారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనలో గెలవడం, తెలుగుదేశంలో మంత్రి ఉన్నారు. తర్వాత రామలింగారెడ్డి గారు ఒక 4 సార్లు మంత్రి, ఎమ్మెల్యే ఉన్నారు, అంచనాల కమిటీ చైర్మన్ ఉన్నారు. దుబ్బాక నుంచి ముస్తాబాద్కి మాక్సిమం అంటే 20 కిలోమీటర్ల దూరం. ఈ రోడ్డుని 2 అంతర్జిల్లాలు, అది కరీంనగర్ జిల్లా, ఇది మెదక్ జిల్లా, జిల్లాలు విభజన కాకముంటే ముందు, ఇప్పుడు ఇది సిద్దిపేట జిల్లా, అది సిరిసిల్ల జిల్లా. ఈ కనెక్టివిటీ రోడ్డుని కనీసం రోడ్డు రిపేర్ చేయమని, ఒక డబుల్ రోడ్ వేయమంటే చంద్రశేఖరరావు గారు 4 సార్లు ఎమ్మెల్యే, హరీష్ గారు 7 సార్లు ఎమ్మెల్యే, ముత్తంరెడ్డి గారు 4 సార్లు ఎమ్మెల్యే, రామలింగారెడ్డి గారు 4 సార్లు ఎమ్మెల్యే. ఈ రోజు దాకా ఆ రోడ్డు కాలేదు సార్. నువ్వేటికెళ్ళి తెచ్చినావని అరిసే మిత్రులందరికీ కూడా సెంట్రల్ రోడ్ ఫండ్ సిఆర్ఎఫ్ కింద 400 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మళ్ళీ ఇదే మంత్రితోటి మన శిలాఫలకం వేయించాం. ఇప్పుడు దుబాక నుంచి ముస్తాబాద్ దాకా డబుల్ లైన్ రోడ్డు మంజూరైంది. సో ప్రజలు ఏమనుకుంటారు, పనులు జరుగుతున్నాయి అనుకుంటారా, జరుగుతలేవనుకుంటారా? జరుగుతున్నాయి అనుకుంటారు. ఏడికెలు వస్తున్నాయి, ఎట్లు వస్తున్నాయి, కొట్లాడుతున్నాడా, కేంద్రంకి వెళ్ళి తెచ్చిండా, ఆయన ఇంట్లోకి వెళ్ళి పెట్టిండా, బీజేపీ లేకపోతే ఇంకా బాగా అభివృద్ధి చేస్తాం, ఇట్లాంటి మాటలు చాలా వినబడతా ఉంటాయి. నాకేం అభ్యంతరం లేదు, ప్రజల తీర్పును మీరు గౌరవించండి అని అడుగుతా ఉన్నాను నేను. భవిష్యత్తు లోపల నా పనితీరుకు మళ్ళీ ప్రజలు ఓటేస్తారు. జనరల్గా అందరికీ 5 సంవత్సరాలకు ఒకసారి పరీక్ష ఉంటుంది. నాకు నాట్ ఈవెన్ 3 ఇయర్స్ లోపే నాకు పరీక్ష పరీక్షా నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. కేంద్రంకి వెళ్ళి ఏం తెచ్చినాం, ఒక నేషనల్ హైవే కోసం ప్రయత్నం చేసినాం, 7 ఏళ్ల కింద మేము దరఖాస్తు ఇచ్చినామని చెప్తారు. 7 ఏళ్ళు కాలేదు, ఇప్పుడు అయింది కదా నేషనల్ హైవే, పనులు మొదలవుతున్నాయి కదా. అక్కడ కూడవెల్లి అని ఒక దేవస్థానం ఉంటుంది, దానికి ఆ ప్రసాద్ దర్శన్ కింద ఇంక్లూడ్ చేయించినాను కేంద్ర మంత్రి గారితో. భూంపల్లి అక్బర్పేట అనేది ఒక మండల్ కావాలి, మేమే ఇచ్చినాం కదా అని చెప్తారు. ఇవ్వడం మీరే ఇచ్చినారు, కానీ ఆ ఇవ్వడంలో ఉన్న తేడాను మీరు గమనించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఇదే గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినాక నేనున్న ఇప్పుడు మనమున్న ఈ దుబ్బాక కొంచెం అటుపోతే సిద్దిపేట నియోజకవర్గంలో నారాయణరావుపేట అని ఒక మండలి చేసుకున్నారు. కొంచెం అటుపోతే గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో 2 మర్కూక్ అని ఒక మండలం వచ్చింది. ఇంకొంచెం అటుపక్కపోతే నర్సాపూర్ మండలంలో మా దుబ్బాక నియోజకవర్గంలోని కొన్ని ఊర్లను కలిపి అక్కడ ఇంకొక మండలం వచ్చింది, మనోహరాబాద్ అనే మండలం వచ్చింది. ఇన్ని మండలాలు కొత్త ఏర్పాటు చేసినప్పుడు దుబ్బాకకు ఒక కొత్త మండలం ఇచ్చిరా అంటే ఇయ్యలేదు. నేను ఎలక్షన్స్ అప్పుడు గొడవ పెట్టి చెప్పిన, నేను నన్ను గెలిపిస్తే అక్బర్పేట భూంపల్లిని 1 సంవత్సరం లోపల మండల కేంద్రం చేస్తా అని చెప్పింది. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాల లోపల పూర్తి చేయగలిగింది. సో దీస్ ఆర్ ఆల్ మై క్రెడెన్షియల్స్ అండ్ మై క్రెడిబిలిటీస్ అని చెప్తాను.
మీరు ఇటు వస్తుంటే ఇటు సిద్దిపేట వైపు పోయినాక లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ ఉంటుంది, ధర్మారం అనే చౌరస్తా నుంచి దుంపలపల్లి పోయి అనే ఒక ఊరికి పోయే రోడ్డుని చూడండి. నాకు తెలిసి ఒక 20 సంవత్సరాల నుంచి ఆ రోడ్డు కావాలని ప్రజల డిమాండ్ ఉంది. గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు మంత్రి, హరీష్ రావు గారు మంత్రి, ముత్యంరెడ్డి గారు మంత్రి ఉన్నప్పటి నుంచి కూడా రోడ్ అట్లే ఉంది. ఇలా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 4 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మళ్ళీ అదే మంత్రితో శిలాఫలకం వేపించి రోడ్డు పనులు ప్రారంభం చేపించిన. సి దిస్ ఈస్ ద డిఫరెన్స్ యూ షుడ్ ఫీల్ అంటున్నా. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే. నాకున్న ఈ 2.5-3 ఏళ్లలో నేను సిద్దిపేటను దాటి గజ్వేల్ని దాటి రాకపోవచ్చు. ఇంతకుముందు 30 మార్కుల కాడ ఉన్న దుబ్బాకని ఇలా నేను 60 మార్కులకు తీసుకొస్తా ఉన్నాను. సో భగవంతుడు అవకాశం ఇచ్చి మా దుబ్బాక నియోజకవర్గ ప్రజలు మళ్ళీ ఒకసారి గెలిపిస్తే 100కి 100% నేను 90% మార్క్స్ దగ్గరికి ఎదగడానికి ప్రయత్నం చేస్తాను. నా ప్రయత్నంలో లోపం ఉండదు, నా పోరాటంలో సంశయం ఉండాల్సిన అవసరం లేదు. నేను అదే పార్టీలో పుట్టి పెరిగినప్పటికి కూడా, రాజకీయంగా నేను అక్కడి నుంచే నా ఆరిజిన్ ప్రారంభమైనప్పటికి కూడా, నా నియోజకవర్గ డెవలప్మెంట్ విషయం లోపల నేను కొట్లాడాల్సినప్పుడు కొట్లాడుతున్నాను, తగ్గాల్సినప్పుడు తగ్గుతున్నాను, సారనాల్సినప్పుడు సార అంటున్నాను, అవులా నాల్చినప్పుడు అవులా అంటున్నాను. కొట్లాడకుండా ఉండడం కానీ రాజీపడడం కానీ ఇక్కడ చేయలేదు. నియోజకవర్గ ప్రజలు ఏ విశ్వాసంతో అయితే నన్ను గెలిపించారు, ఇట్లా చెప్పాలంటే మీకు చాలా రోడ్లు చెప్పొచ్చు, చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చెప్పొచ్చు. మిరుదొడ్డి మండల కేంద్రంలో ఒక ఎంపీపీ ఆఫీస్కు శంకుస్థాపన చేసిండ్రు, మీరు నమ్మరు, 6 ఏళ్ళు అవుతుంది. నేను 3 సార్లు జిల్లా పరిషత్ మీటింగ్కు అదే మండలం గురించి కొట్లాడితే ఇప్పుడు మీరు రిజూడు బిల్డింగ్ కంప్లీట్ అయింది, రేపు మాపు ఓపెన్ అవుతుంది. చివరికి ఒక మాట చెప్తాను నేను, స్వర్గీయ రామలింగారెడ్డి గారి సొంత గ్రామం నుంచి గౌరవనీయులు హరీష్ గారు వచ్చి 2016లో శిలాఫలకం వేసిపోయినారు. ఒక 2 కిలోమీటర్ల రోడ్డు చిట్టాపూర్ చౌదరిపల్లి మధ్యలో రోడ్డు, 7 సంవత్సరాలు పడుతుంది ఒక 2 కిలోమీటర్ల రోడ్డు వేయడానికి ప్రభుత్వానికి. అసలు నేను ఎమ్మెల్యే అయినాక 3 సార్లు జిల్లా పరిషత్లో దాని గురించి మాట్లాడినా. అది రామలింగారెడ్డి గారి ఊరు కదా, వాళ్ళ ఊరికి రోడ్డు ఎందుకు వేయాలని నేను ఎప్పుడు అట్లా నెగిటివ్ నోషన్లో లేను. నేను హరీష్ గారి దృష్టికి తీసుకెళ్లి చెప్పాను, నేను అన్న ఇది నీకు గౌరవప్రదంగా ఉండదు, నీ జిల్లాలో నువ్వు వేసిన శిలాఫలకానికి 6 సంవత్సరాలు పూర్తి అయితే 2 కిలోమీటర్ల రోడ్డుకి మనం ఏం సమాధానం చెప్తాం అనేది మీరు ఆలోచించండి. నిలదీయాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు ఇప్పుడు పోయి చూడండి, బీటీ రోడ్ వేస్తున్నారు. ఇప్పుడు ఇట్లా చెప్పాలంటే ఇంకొకటి, మా దగ్గర పెద్ద కాలువ అని ఒక కాలువ పోతారెడ్డిపేట విలేజ్ అని ఉంటుంది. హరీష్ గారు 3.79 కోట్లతోటి దానికి శిలాఫలకం వేసి పూజ చేసిపోయింది, ఆ డబ్బులు జరిపోవని కాంట్రాక్టర్ సగం లాపేసినారు. 20 నవంబర్లో నేను ఎమ్మెల్యే అయినాను. 21 మార్చిలో మొదటిసారి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే బడ్జెట్ సెషన్ అయితే ఆ రోజు ఫోటో తీసుకుపోయి శిలాఫలకం మీద అసెంబ్లీలో నాకు మాట్లాడడానికి అవకాశం వచ్చినప్పుడు గౌరవ ఆర్థిక మంత్రి గారికి చెప్పిన, అన్న ఈ శిలాఫలకం ఎక్కిరిస్తుంది, ఇది 3.79 కోట్లకి వెళ్ళి 10 కోట్లకు పెంచి పని కంప్లీట్ చేయించండి అంటే ఎమ్మెల్యే గారు అడిగినట్టు నిధులు మంజూరు చేస్తామని 21 మార్చిలో బడ్జెట్ సందర్భంగా చెప్పింది హరీష్ గారు. మళ్ళీ 23 మార్చి మొదలు కూడా కాలేదు, 3.79 కోట్లను 10 కోట్లకు పెంచుతూ ఉత్తర్వులు ఏమని అడిగితే పారదర్శక ప్రభుత్వం, 6 అడుగుల బుల్లెట్, స్పీడ్గా పోయేటువంటి బుల్లెట్ ట్రైన్ ప్రభుత్వంలో 3.79 కోట్లను 10 కోట్లకు పెంచమని ఆన్ రికార్డ్ అసెంబ్లీలో పోతారెడ్డిపేట గ్రామం పెద్ద చెరువు ఇగో ఇది శిలాఫలకం మీరు వేసిన 15 మే 2015లో వేసిన వారిచన్నా 7 సంవత్సరాలు పూర్తి అవుతుంది, ఇది నీకు శోభనివ్వదు అని చెప్తే వెంటనే నిధులు మళ్ళీ రిలీజ్ అవుతాయి అన్నారు. 23 మార్చి బడ్జెట్లో కూడా ఇదే దుబ్బాక ఎమ్మెల్యే మళ్ళీ అదే పోతారెడ్డిపేట చెరువు గురించి మాట్లాడాల్సి వచ్చింది. పాలకునికి మనసు లేదు, నేను గుర్రం దాకా గుర్రాన్ని నీళ్ళ దాకా నెట్టేసుకుపోతా ఉన్నా, టేబుల్ మీద జీవో రెడీ చేసుకుని పెట్టుకుంటున్నారు, ఇది ఇస్తే ఎమ్మెల్యే దుబ్బాకకి పేరు వస్తుంది కాబట్టి ఆపుదామని ఆపుతున్నారు. ఇంత దుర్మార్గం ఉండొద్దు అంటున్నా. నన్ను గెలిపించింది దుబ్బాక ప్రజలు. దుబ్బాక ప్రజలు ఏ గుర్తు అయింది అని కాదు, రఘునందన్ రావు ప్రశ్నిస్తాడు, వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్, పేదల కోసం మాట్లాడతాడు, వెనకబడ్డ మా నియోజకవర్గానికి 4 పైసలు తెస్తాడు అని వచ్చింది. నేను దానికోసమే కొట్లాడుతాను. ఆ కొట్లాటలో ఏం నాకు వ్యక్తిగతమైన ద్వేషం లేదు హరీష్ గారి మీద కానీ కేసీఆర్ గారి మీద, నాకేం గెట్టు పంచాయతీ అంటే గెట్టు పంచాయతీ ఉంది, ఒక పక్క గజ్వేల్ ఉంటుంది, ఇంకొక పక్కన సిద్దిపేట ఉంటుంది, ఇంకొక పక్క సిరిసిల్ల ఉంటుంది, నా నియోజకవర్గానికి 3 పక్కల వాళ్ళే ఉన్నారు. గెట్టు పంచాయతీ అంటే ఆస్తి తగాదులు కాదు అన్న, నీకు సిద్దిపేటకు ఒక రింగ్ రోడ్ ఉంది, నువ్వు 2వ రింగ్ రోడ్ వేసుకుంటున్నావు, ఇది అన్యాయం. నా దుబాకకు ఒక రింగ్ రోడ్ ఇచ్చినాక నువ్వు సిద్దిపేటకు 2వ రింగ్ రోడ్ వేసుకుంటే ప్రజలు హర్షిస్తారన్నా నిన్ను, లేక నువ్వు ఒక రింగ్ రోడ్ ఉన్నా నువ్వు 2వ రింగ్ రోడ్ వేసుకొని దుబాకకు రింగ్ రోడ్ కావాలంటే కొర్రీలు పెట్టాడ పక్కకు పెట్టిస్తే ప్రజలు మళ్ళీ నీ మీద తిరగబెడతారన్నా అని చెప్తాను. మై డిమాండ్ ఈజ్ జెన్యున్ డిమాండ్, మై డిమాండ్ ఈజ్ జస్టిఫైయబుల్ డిమాండ్. నాకు వారి మీద వ్యక్తిగతమైనటువంటి పంచాయతీ లేదు, సిద్దిపేట అభివృద్ధి కావద్దని నేను అనను. సిద్దిపేటలో కోమటి చెరువుకు 500 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు మీరు, సంతోషం చప్పట్టు కొడతాం. సిద్దిపేట బాగుపడితే మేము కూడా ఆనందిస్తాం. పుట్టింది పెరిగింది సిద్దిపేట దవాఖానలో, చదువుకుంది సిద్దిపేట డిగ్రీ కాలేజీలో, సిద్దిపేట బాగుంది అంటే సంతోషించే దాంట్లో నేను ఒకరిని ఉంటాను.
కానీ నన్ను గెలిపించిన నా దుబ్బాకలో మనం కూర్చున్న జాగకు 100 మీటర్లు అవతల రామసముద్రం అని చెరువు కట్టు ఉంటుంది. ఆ చెరువు బ్యూటిఫికేషన్కి మాకు ఇచ్చింది 4 కోట్లు. పనిచేసిన కాంట్రాక్టర్కి ఇంకా బిల్లు వస్తలేదు 2 నెలల తిరిగితే. ఇంకో 10 కోట్లు ఇరి మాకు కూడా 2 బోట్లు ఇరి మా రామసముద్రం చెరువు కట్టడం డెవలప్ చేయండి, దుబ్బాకోళ్ళు సిద్ధిపేటకు పోవాలనే ఆలోచన మానుకునేలాగా నాకు సపోర్ట్ చేయమంటున్నాను తప్ప నేను ఎవరిని మీ సొంత ఆస్తులు నాకు రాసి మరి అడుగుతలేను నేను. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఐ హ్యావ్ ద పేషెన్సీ టు ఫైట్ విత్ యూ. ఎంత ఓపిక ఉందో అంతసేపు కొట్లాడుతా ఉన్నాను. ఇవేమి కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీకు, ఇవి నా వ్యక్తిగత పంచాయతీలు కావు, కేసీఆర్ తోటి, హరీష్ తోటి, కేటీఆర్ తోటి. ఈ పంచాయతీ అంతా వెనుకబడిన దుబ్బాక నియోజకవర్గానికి రావాల్సిన న్యాయమైన హక్కుల కోసం కొట్లాడుతున్నా. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మీరు గెలిచింది ప్రజల్ని ఎంతో కొంత బాగు చేయాలి, ఎంతో కొంత డెవలప్ చేయాలి దుబ్బాక అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గెలిచారు. జనరల్గా ఈ చాలామంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత నియోజకవర్గం అభివృద్ధి అనే ఒక పేరుతోటి పార్టీలు అధికారంలో ఉన్న పార్టీలోకి మారిపోతుంటారు. అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్తే ఆటోమేటిక్గా నిధులు వస్తాయి, ఆటోమేటిక్గా కోరిన కోరికలన్నీ వాళ్ళు తీరుస్తారండి. మీరు ఎందుకని ఆ దిశగా ఆలోచించకూడదు? ఆ ఒత్తిడి నా మీద ఉన్నమాట వాస్తవం. నువ్వు బీజేపీలో ఉన్నావు కాబట్టి, నువ్వు ప్రతిపక్ష ఎమ్మెల్యేవు కాబట్టి నేను ఇబ్బందులకు గురి చేస్తామని చేస్తున్నమాట వాస్తవం. అనేక సందర్భాలుగా ప్రోటోకాల్ విస్మరిస్తూ రకరకాలుగా నా మీద దండయాత్ర చేస్తున్నటువంటి మాట వాస్తవం. సో పార్టీ మారాలా మారకూడదు అనే విషయంలో నాకు పార్టీ మారడం కంటే ఎక్కువ నియోజకవర్గం అభివృద్ధి ఇంపార్టెంట్ అనేది నేను అనుకున్నాను. పార్టీ మారితే ప్రభుత్వంలోకి వెళ్తే ఎక్కువ నిధులు వస్తాయి, అప్పుడు ఇంకా ఎక్కువ డెవలప్ చేయొచ్చు అనేది మీరు చెప్పిన మాట వాస్తవం. బట్ ఎందుకో నాకు అది ప్రజల్ని వంచినట్టు అవుతుందేమో, నేను మోసం చేసినట్టు అవుతుందేమో, కరెక్ట్ కాదేమో. మెయిల్ చేసినట్టే అనే ఒక యాంగిల్ కూడా ఉంటుంది. ఉంది సార్, మెయిల్ చేసినట్టే ఉంది. బట్ నేను ఇంతకుముందు ఎమ్మెల్యే గెలిచే కంటే ముందు ఊరికి అనుకునేటోని, ఎందుకు పైసలు ఇయ్యరా, మనం అడిగితే ఎందుకు ఇయ్యరు, కొట్లాడితే ఎందుకు ఇయ్యరు, మన పైసలు మనం తెచ్చుకోవచ్చు కదా అని. శాసనసభ్యులకి 5 కోట్ల రూపాయలు ఇస్తారు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టుకొని. దాంట్లో ఒక క్లాజ్ పెట్టినారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనుమతితో అని. మీరు నెంబరు 2 సంవత్సరాల్లో నా ఏసీడీపీ నిధులు ఇవ్వలేదు, అవి కూడా ఇవ్వలేదు, అవి రూపాయి కూడా. అంటే నేను బయటికి కనబడతలేను, బట్ దే ఆర్ క్రషింగ్ మీ లైక్ ఎనీథింగ్. పార్టీ మారుతావా సస్తావా అనే రీతి లోపల నా మీద ఒత్తిళ్ళు ఉన్నమాట వాస్తవం. పార్టీ మారితేనే పైసలు ఇస్తామనడం తప్పనేది నా ఫైట్. అందుకనే చివరికి తెలంగాణ సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టును కూడా ఆశ్రయించిన. నేను గెలిచిన 2 నెలల్లో ఎస్డిఎఫ్ నాకు 0 రూపాయి కూడా ఇస్తలేదు. మరి ఇవన్నీ నిధులు ఎడికేలు వస్తున్నాయంటే ఇవన్నీ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నింటిని కూడా మెడలు వంచి పైసలు ఆపేసినాయని తీసుకొస్తా ఉన్నాం. కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ తెచ్చుకున్నాం, కొన్ని కొత్త రోడ్లు తెచ్చుకున్నాం, కొట్లాడుతూ ఉన్నాం. నియోజకవర్గంలో రోడ్ల విషయంలో రూపురేఖలు మారుస్తూ ఉన్నాం. కొందరు వచ్చి ఇవి మేమే ఇచ్చినాం, మా ప్రభుత్వమే ఇచ్చింది. 100% ప్రభుత్వం మీదే, ఈ 8 ఏళ్ల కల్లా జరగలేదు ఎందుకు అని అడుగుతున్నా. ఈ 8 ఏళ్ల కల్లా మీరే ఎమ్మెల్యే, మీరే ఎంపీ, ఎందుకు ఈ రోడ్లు ఆ రోజు వేయించలేకపోయింది? రఘునందన్ రావు గెలిచినాకనే ఈ రోడ్లన్నీ ఎందుకు అవుతా ఉన్నాయి? ఈ బంగ్లాలన్నీ ఎందుకు పూర్తి అవుతున్నాయి? మండల కేంద్రాలలో భవనాలు ఎందుకు నిర్మాణం పూర్తి అవుతా ఉన్నాయి? ఇవన్నీ అడుగుతా ఉన్నాం, వాళ్ళని కొట్లాడుతూ ఉన్నాం. అడగడం కాదు, ఒక రకంగా యుద్ధం చేస్తా ఉన్నాం. మీరు అన్నట్టు తల వంచుకుంటే పైసలు చాలా వస్తాయేమో, నియోజకవర్గం బాగా అభివృద్ధి అవుతుందేమో, కానీ తల వంచాలా వంచకూడదు అనే మీమాంసలన్నీ 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆ సంఘర్షణ అనునిత్యం ఉంది. కనీసం ఎస్ఐలు వినరు, సిఐలు వినరు. వాళ్ళ ప్రవర్తన అధికార పార్టీల పట్ల ఒక రకంగా, ప్రతిపక్ష పార్టీల పట్ల ఒక పక్షంగా ఉంది. నేను నిన్ను శాసనసభలో కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు చెప్పిన, మన కేటీఆర్ గారు నన్ను వ్యక్తిగతంగా విమర్శించిన రోజు కూడా చెప్పిన, అన్న ప్రజాస్వామ్యంలో పాలక పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి అంతే బాధ్యత ఉంటుంది. దయచేసి ప్రతిపక్షాన్ని చంపకండి, ప్రతిపక్షం అనేది మీ అద్దం, మీరు చేసే తప్పుల్ని మీకు ఎప్పటికప్పుడు చూపిస్తాం. మీ ముఖం బాగలేదని మీరు అద్దం పలుకొట్టుకుంటే నేనేం చేయలేను. మీరు బాగలేరు కాబట్టి బాగా తయారుగండి అని చెప్పడానికి నన్ను ఉపయోగించుకోవాలి, ప్రతిపక్షంగా నన్ను మాట్లాడియాలి తప్ప, అంతా బాగుందని భజన చేస్తామంటేనే మాట్లాడినిస్తాం, లేకపోతే మైక్ కట్ చేస్తామంటే మీ విఘ్నత అని చెప్పిన నేను. శ్రీ రఘునందన్ రావు నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇస్తలేడు అని నిన్ను శాసనసభలో కేటీఆర్ గారు లేచి నా ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చి చదివిండ్రు. అది నా బై ఎలక్షన్ ఎన్నికల మేనిఫెస్టో కాదు, నేను బై ఎలక్షన్స్లో ఎన్నికల మేనిఫెస్టో కొట్టించలేదు. ఆ మాత్రం అవగాహన ఉన్న వ్యక్తిని నేను. 2018 జనరల్ ఎలక్షన్స్కి పోయినప్పుడు రాష్ట్ర బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టోలో కొన్ని ఈ నియోజకవర్గానికి అవసరం ఉన్న అంశాలను చేర్చి నేను ఒక మేనిఫెస్టో కొట్టించుకొని పాంప్లెట్ కొట్టించిన మాట వాస్తవం. కానీ 2018లో మా పార్టీని నన్ను ప్రజలు గెలిపించలేదు. అయినా నేను పోరాడుతూ వచ్చిన, అనుకోకుండా వచ్చిన మా ఎలక్షన్స్లో నాకు అవకాశం ఇచ్చింది. సరే, నా మేనిఫెస్టో గురించి అంత గొప్పగా మాట్లాడిన కేటీఆర్ గారికి నేను మీ ద్వారా, ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడేందుకు అవకాశం ఇది. సరే, నా మేనిఫెస్టో పట్టుకొని దుబ్బాకలో ప్రతి ఇంటికి వారు వస్తా అన్నారు, నేను స్వాగతిస్తా అన్నాను. ఎందుకంటే పోయిన ఎన్నికలలో హరీష్ అన్న వచ్చి కష్టపడ్డాడు, పాపం ఆయనతో కాలేదు. ఈ ఎన్నికల్లో నువ్వు వచ్చి కష్టపడన్నా సంతోషం, ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో చూద్దాం. లేదు ఇద్దరు కలిసి రండి, మహాభారత యుద్ధంలో కృష్ణార్జులు ఇద్దరు కలిసి వచ్చినట్టు వచ్చి అశ్వత్థామ అతో నరో కుంజరా అని అబద్ధాలు చెప్పి
నన్ను చంపాలనుకుంటే రండి ప్రయత్నించండి, నాకేం ఇబ్బంది లేదు. కానీ మనం భగవద్గీత ఖురాన్ బైబిల్ అని చెప్పిన మీ టీఆర్ఎస్ మేనిఫెస్టో కూడా ఒకటి ఉందన్న, 2014లో కేసీఆర్ గారు చెప్పిండ్రు, ఇది ఉత్తుత్తి మేనిఫెస్టో కాదు, కాగితం కాదు, ఇది మా భగవద్గీత, ఇది మా బైబిలు, ఇదే మా ఖురాన్ అని చెప్పిన ఈ మేనిఫెస్టో అని కూడా, రామన్న నువ్వు ఒక దుబ్బాకల వంచుతా అంటున్నావు నా మేనిఫెస్టోని, తెలంగాణ సమాజం మొత్తం రాష్ట్రం ఇలా 119 నియోజకవర్గాలు అడుగుతారు నిరుద్యోగ భృతి ఏది రామన్న అని, గరీబుడికి 100 గజాలలో 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తాను ఏది రామన్న అని అడుగుతారు, అడగరా? 100,000 రూపాయలు రుణమాఫీ చేస్తాను ఏది రామన్న అని అడగరా? దళితుడే ముఖ్యమంత్రి అన్నావు ఏది రామన్న అని అడగరా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానో ఏది రామన్న అని అడగరా? 4 ఏళ్లకోలు ఇయ్యని వడ్డీ లేని రుణాలను ఇప్పుడెందుకు ఇస్తారు, ఎలక్షన్లు వచ్చినాయని ఇస్తారా అని అడగరా? పోడు భూముల పట్టాలు 4 ఏళ్లకోలు ఒక అటవీ అధికారి సావు కారణమైన తర్వాత ఇప్పుడు పోడు భూములు యాదికి వచ్చినాయా మీకు రామన్న అని అడగరా? మీరు ఎట్లయితే నా మేనిఫెస్టో తీసుకుని వచ్చి దుబ్బాకలో నా తరఫున ఇంటింటికి ప్రచారం చేస్తా అంటున్నారో నేను స్వాగతిస్తా రామన్న, కానీ సమాజం మొత్తం 119 నియోజకవర్గాల్లో మీ మేనిఫెస్టో పట్టుకుని కూడా ఇంటింటికి తిరుగుతుంది అనేది మీరు ఆలోచించాలని చెప్తున్నాను నేను. ఒకవేళ ఇట్లా నా దిక్కు చూపిస్తున్నావు రామన్న, మీళ్ళ మడిచిన 4 ఏళ్ళు నిన్నే చూపిస్తున్నాయి రామన్న, నా మేనిఫెస్టో ప్రజలకు మంచాలనేటువంటి మీ నిర్ణయాన్ని నేను ఇప్పుడు కూడా స్వాగతిస్తున్నా, రేపు మీ మేనిఫెస్టోను కూడా ప్రజలు ఇంటింటికి పంచుతారు రామన్న అనేది నేను మీ ద్వారా వారు గుర్తు చేయదలుచుకున్నాను. సో జనరల్గా మీకైతే కాల్స్ లాంటివి ఏమన్నా వచ్చాయి సార్? రీసెంట్గా మేము అసెంబ్లీలో చూసాం కేసీఆర్ గారు మన రాజేంద్ర సార్ మీద ఎక్కువ ప్రేమ చూపించడం, చాలాసార్లు ఆయన్ని ఓన్ చేసుకుంటూ మాట్లాడడం ఈటెల రాజేంద్ర గారి మీద, ఇవన్నీ అంటే మళ్ళీ బీజేపీ నుండి ఎవరైతే బయటికి వెళ్ళారు, టీఆర్ఎస్ నుండి బయటకు వెళ్ళిన అభ్యర్థులు మళ్ళీ లోపల తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు, అందులో భాగంగానే ఇప్పుడు ఈటెల రాజేంద్ర గారు కావచ్చు లేకపోతే మీరు కావచ్చు. మీకు ఒక సందర్భంలో ఇది, మీరు ఈ బడ్జెట్ సెషన్ గురించి మాట్లాడినారు, అప్రోప్రియేషన్ బిల్ మీద ఈసారి రాజేంద్ర అన్న మాట్లాడినారు, రాజేంద్ర అన్నను ఉద్దేశించి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారో సమాజం అంతా చూసి, ఒక సంవత్సరం వెనక్కి పోయిన బడ్జెట్లో అప్రోప్రియేషన్ బిల్ రోజు రాజేంద్ర గారు మాతో పాటు లేరు, నేను మాట్లాడిన అప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఇట్లే చెప్పినారు, మీకు గుర్తుండాలి, మళ్ళీ గుర్తు చేస్తాను నేను సమాజానికి కూడా. రఘునందన్ మాట్లాడుతూ ఉంటే నాకు ఒక డ్రీమ్ లాగా అనిపిస్తూ ఉంది, ఆయన ఆలోచనలన్నీ చాలా గొప్పగా ఉన్నాయని చెప్తున్నారు. అంటే ముఖ్యమంత్రి గారు ఎవరు అవునన్నా కాదన్నా, అపోజిషన్కి ఇష్టం ఉన్నా లేకున్నా, ప్రతిపక్షంగా మీడియాకి ఎవరికి నచ్చినా నచ్చకున్నా మాట కారే, ఒక నిజాన్ని ఎంత గొప్పగా ముఖ్యమంత్రి గారు ప్రజెంట్ చేయగలుగుతారో ఒక అబద్ధాన్ని కూడా అంతే గొప్పగా ప్రజెంట్ చేయగలుగుతారు, అది వారికి వెన్నతో పెట్టిన విద్య. నువ్వు చేసేది కూడా అదే రఘునందన్, చాలామంది మిత్రులు నన్ను వెటకారం చేస్తూ ఉంటారు. ఎస్ ఐ డూ అగ్రి, నేనున్న వృత్తి న్యాయవాద వృత్తి. ఇప్పుడు ఉదాహరణకి మీరున్నారు, మీరు మర్డర్ చేసినారు లేదా రేప్ చేసినారనో పోలీసు వాళ్ళు కేసు పెట్టినారు, నేను మీ అడ్వకేట్ని అనుకోండి, నా క్లయింట్ శ్రీరామచంద్రుడు, నా క్లయింట్ ఏ తప్పు చేయలేదని ఎంత గొప్పగా వాదించగలుగుతానో అంతే గొప్పగా ఒకవేళ నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ సైడ్ పోయి పోలీసు వాళ్ళ వకీలైనా అనుకో, వీడు చేసింది నేరం ఘోరం, ఇంతకంటే దారుణం ప్రపంచంలో ఎవడు చేయడు, కాబట్టి వీడికి ఊరి తప్ప ఇంకొకటి శిక్ష కాదని చెప్పగలుగుతాను, బికాస్ ఇట్స్ మై ప్రొఫెషన్. వకాలత్ అనేది డబుల్ ఎడ్జ్డ్ వెపన్, కత్తి రెండు దిక్కుల షార్ప్, ఇటంటి ఇటు తెగుతుంది, ఇటంటి ఇటు తెగుతుంది. సో ఇట్ ఇస్ బై మై ప్రొఫెషన్, ఐ లర్న్ ఇట్, నేను చదువుకున్న చదువుతో నేను నేర్చుకున్న విద్య అది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారికి బహుశా పుట్టుకతోటే వచ్చినట్టుంది, ఓకేనా? తాను ఏది చెప్పాలనుకుంటే అది అదే రైట్ అని చెప్పి జనాన్ని కన్విన్స్ చేయగలుగుతారు, అది భగవంతుడి వారికి ఇచ్చిన వరం అనుకుంటా. బహుశా ఆ మాటల గొప్పతనంతో వారు తెలంగాణ ఉద్యమం లోపల ఎన్ని చేసినారు ఎన్ని చేయలేదు మీరు మేమందరం చూసినాం. సో నౌ ఐ డోంట్ వాంట్ గోయింగ్ టు పర్సనల్ క్రిటిసిజం. సో అది వారికి భగవంతుడు ఇచ్చిన వరం. చాలామంది ప్రపంచాన్ని ఎలుతున్నటువంటి నాయకులు కూడా మంచి మాటకారులు, దోజ్ హూ కెన్ కన్విన్స్ ద పీపుల్, దోజ్ హూ కెన్ కన్వే దేర్ మెసేజ్ టు ద పీపుల్ ఇన్ ఏ ప్రాపర్ వే అండ్ ఇన్ దర్ లోకల్ లాంగ్వేజ్. ముఖ్యమంత్రి గారి కంటే బాగా గొప్పగా మాట్లాడేటోళ్ళు ఉండొచ్చు, బట్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద పబ్లిక్ని అర్థం చేసుకుని మాట్లాడతారు ముఖ్యమంత్రి. ఉదాహరణకు దుబ్బాకకు వచ్చి ఒక సభ నడుస్తుంది అనుకోరు, 100,000 మంది ఉన్న సభ ఉన్నది అనుకోండి, ఏం రాజన్న బాగున్నావా అంటాడు. ఆ 100,000 మందిలో ఒక 20-30 మంది రాజన్నలు ఉంటారు, ప్రతి రాజన్న ఏమనుకుంటాడు, నన్నే అన్నాడు అని ఫీల్ అవుతాడు. సో తెలంగాణ పల్లెటూర్లలో శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, రాజన్న, మల్లన్న ఇట్లాంటి పేర్లు కామన్ ఉంటాయి. సో వారు సందర్భోచితంగా కొన్ని పేర్లను వాడతారు, అంటే టు కనెక్ట్ విత్ ద పీపుల్. అబ్బా చిన్నప్పుడు చెల్లాపురం రాజాయని యాడ్ చేసుకున్నాడు ముఖ్యమంత్రి అంటే చెల్లాపురం వాళ్ళంతా ఇట్లా ఉప్పొంగిపోవాలన్నట్టు అట్లా. సి దిస్ ఈస్ ద వేవ్ లెంత్ ఆఫ్ ద పీపుల్ అండ్ ద లీడర్. నరేంద్ర మోడీ గారు అట్లే మాట్లాడతారు, ఏం తెలియదు పిచ్చోడన్న అమెరికాకు అధ్యక్షుడు అయిన ట్రంప్ మంచి మాటకారి మాటకారి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ద దోజ్ హూ కెన్ కన్విన్స్ ద పీపుల్. అంతేందుకు మన తెలుగునాట నుంచి చదివిన ఒక తెలుగు తేజ వెంకయ్య నాయుడు గారు మాటల మాంత్రికుడు కాకపోతే ఏముంటుంది, ఈ కెన్ స్పీక్ అండ్ ఈ కెన్ కన్విన్స్ ఎనీబడీ ఇన్ హిజ్ లాంగ్వేజ్. సో రాజకీయ నాయకుడికి కావాల్సింది భాష మీద పట్టు, స్థానిక భాషల మీద పట్టు, ద వే ఇన్ విచ్ యూఆర్ కనెక్టింగ్ విత్ ద పీపుల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రజలకి ఏది అవసరం ఏ నిమిషానికి ఎట్లా చెప్తే దాన్ని అట్లా రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి.
కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో. సి దిస్ ఈజ్ హౌ యూ విల్ మోటివేట్ ద పీపుల్ అండ్ హౌ యూ విల్ కనెక్ట్ విత్ ద పీపుల్. దాంట్లో ముఖ్యమంత్రి గారి గురించి నేను చెప్పాల్సింది కొత్తగా ఏం లేదు. నేనే ముఖ్యమంత్రి గారిని పొగుడుతున్నాను ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారి ఎపిసోడ్ చూసుకున్నట్టయితే ఈ రకంగా మాట్లాడడం ఆయన పార్టీలో జాయిన్ చేసుకోవాలన్న అందులో రెండు కోణాలు. ఒకటి, సమాజానికి ఏమర్థం కావాలి? రాజేందర్ మావాడే, రాజేందర్ వేరేవాడు కాదురా పిచ్చోడా, మీరు రాజేందర్ వెనకాల ఓకుర్రి, నాతోటే ఉండురు అని ఒక మెసేజ్. మా రాజేందరు, మా రాజేందరు, రాజేందర్ చెప్తేనే నేను అప్పుడు ఈ పేర్లు పెట్టినా అంటే రెండు మెసేజ్లు పోతున్నాయి అందులో. నేను రాజేందర్కి ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినా నిలుపుకోలేకపోయింది అనేది ఒక అర్థం. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిని రాజేందర్ గారు రోజు పొద్దుగాల తిడుతుంటే ముఖ్యమంత్రి గారు చూడు ఎంత గౌరవంగా మాట్లాడినరు, మా రాజేందర్, మా రాజేందర్ అని కడుపులో పెట్టుకుంటున్నాడు. అంటే దీని వెనకాల ఏదో కుచితో హాయ్ దాల్మే కుచ్ కాలా హాయ్ అనేది ఒక మెసేజ్ అయితే ఆయన పంపదలుచుకున్నాడు. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే. ప్రతిపక్షం ఎదగకుండా ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలలో ఎవరికైనా పేరు వస్తూ ఉంటే మా అని చెప్పేస్తే బయట చూస్తున్న జనానికి ఏమనిపిస్తుంది, అరే వీళ్ళు రోజు అనుకుంటున్నారు, రోజు ఇద్దరు అనుకుంటున్నారు, పొద్దుకి మాట్లాడుకుంటారు అనేటువంటి భావన కల్పించడం అనేటువంటి ఒక ఆశ ముఖ్యమంత్రి గారికి. రఘునందన్ అయినా రాజేందర్ అయినా మా పార్టీలనే పుట్టిరు, మా పార్టీలనే ఎదిగినరు, మేమే తయారు చేసిన నాయకులు, ఇవాళ కాకపోతే రేపు మా దగ్గరికే వస్తారు అనేటువంటి ఒక మెసేజ్ని ఆయన కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నాడు. ఎందుకు? మేము బలపడొద్దు, మా పార్టీ బలపడొద్దు, మేము ఎదగొద్దు, మేము ఇంకా ఆయనతో సత్సంబంధాలలో ఉన్నాము అని ఒక రాంగ్ మెసేజ్ని పంపించినందుకు వారు చేసినటువంటి ప్రయత్నంలో వారు ఎప్పటికీ సఫలీకృతం అవుతూనే ఉంటారు. ఎందుకంటే ఫ్లోర్ వాళ్ళది, స్పీకర్ వారు, మైక్ వాళ్ళది, టీవీలు వాళ్ళవి, పేపర్లు వాళ్ళవి. పొద్దుగాలు అయితే రాజేందర్ పేరు 12 సార్లు తీసుకున్నాడు అని మీరు డబ్బా కొట్టి వార్తేస్తారు. పొద్దుగాలు ఏమైనా చదివిన ఉండే గుబేల్ అమ్మ రాజేందర్ అని కూడా అటే ఉన్నాడు, మళ్ళీ మనం ఈయన వెనకాల పోదామా వద్దనేటువంటి ఒక ఆందోళన కలిగించినందుకు చేసేటువంటి ప్రయత్నాలు. సో రాజేందర్ గారు అయితే పార్టీ మారే అవకాశం లేదంటారా? అది రాజేంద్ర నన్ను అడిగితే బాగుంటది, అడిగకంటే వారిని అడిగితే బాగుంటది. మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్, వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాలు, వ్యక్తిగత అవసరాల గురించి నేను మాట్లాడలేను. దయచేసి ఎవరికి ఎప్పుడు ఎట్లా అవసరం ఉంటుంది, ఎవరి ఆర్థిక ఇబ్బంది లేని, ఎవరి మెడ మీద కత్తి ఎట్లుంటుంది, ఎవరిని ఎట్లా రాజ్యం హింస చేయాలనుకుంటే, గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటే అది చేయగలుగుతుంది. మీ కార్ చెక్ చేసినలా గాంజా బ్యాగ్ పెట్టి ఇందులో గాంజా దొరికిందని మిమ్మల్ని రిమాండ్ చేయగలుగుతుంది గవర్నమెంట్. దుబాలో ఉభయ నిఘలకు నన్ను ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టిరో మీరు చూసారు. దాదాపు 10-12 కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళకి తెలుసు అందులో ఏం లేదని. బట్ దే వాంట్ టు షో వాళ్ళు రాజభక్తి. దుబ్బాక సిఐ పోస్టింగో, సిద్దిపేట ఏసీపీ పోస్టింగ్ కోసమో నన్ను చంపాలనుకున్నారు వాళ్ళు. దే ట్రైడ్ దేర్ లెవెల్ బెస్ట్. సో అన్ని సందర్భాల్లో అది సక్సెస్ అవుతుందని నేను అనుకోను. కొన్నిసార్లు ప్రజలు తిరగబడతారు, పాపం బక్క పలుస్తాడు ఒక్కని వేసి ఇట్లా చేస్తున్నారని అభిప్రాయం ప్రజలలో వస్తే పాపం అనే సింపతి వచ్చిన తర్వాత ఇక దాని నుంచి భగవంతుడు కూడా కాపాడాడు. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ మీ విన్నీ దుబ్బాక ఉప ఎన్నికనే. నన్ను అంతా హ్యూమిలేట్ చేయాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. జనరల్గా డబ్బులు కారు చెక్ చేస్తారు చేస్తారు, ఒకటే కారుని 4 సార్లు చెక్ చేసి టైర్లు ట్యూబులు ఇప్పేంత గొప్పగా చెక్ చేస్తే ఇంకా అందులో దాని అర్థం ఏం పోతా ఉంది, దాని మెసేజ్ ఏం పోతా ఉంది? రాత్రి అంతా నన్ను మేల్కతో రోడ్డు మీద కూర్చోబెట్టి కారు చెక్ చేస్తుంటే పొద్దుగాల నేను ఎన్నికల ప్రచారానికి పోవద్దు అనేదే నీ కుట్ర కదా. సో మోదీ గారి డబుల్ ఇంజన్ సర్కార్ మీ విజయంతో జెడ్ స్పీడ్లో తెలంగాణలో వెళ్తున్న తరుణంలో మునుగోడు ఎలక్షన్ అన్నది ఒక రెడ్ లైట్ రెడ్ సిగ్నల్ లాంటిది, అది మెయిన్ సెమీఫైనల్ లాంటిది మునుగోడు ఎలక్షన్. ఆ దెబ్బతోటి బీజేపీ ఓడిపోయింది కాబట్టి తెలంగాణలో కూడా బీజేపీ అనేది ఇన్ ఫ్యూచర్లో అంటే రాబోయే ఎన్నికలు 23 ఎన్నికల్లో కూడా బీజేపీ ఇస్ నథింగ్ అనే ఒక మెసేజ్ వెళ్ళింది అంటున్నారు. అంటే మీరు నాణ్యానికి అటువైపు నుంచి చూస్తున్నారు కాబట్టి అట్లా కనబడుతుంది. నాణ్యం కంప్లీట్ ఎప్పుడైతుంది అంటే బొమ్మ బొరుసు రెండు ఉంటేనే నాణ్యం కంప్లీట్ అవుతుంది. ఒక నాణ్యాన్ని మన ఇద్దరు మధ్యలో పెడితే మీకు బొమ్మ కనబడుతుంది, నాకు బొరుసు కనబడుతుంది. ఐ కెనాట్ సీ బొమ్మ, యూ కెనాట్ సీ బొరుసు. సో దిస్ ఇస్ క్వైట్ న్యాచురల్. మీ ఇంటర్ప్రిటేషన్ అట్లా కనబడుతుంది, పార్టీ ఇంటర్ప్రిటేషన్ ఇంకొక రకం ఉంటుంది. సి స్పీడ్ బ్రేకర్ రెడ్ సిగ్నల్ ఈ రెండు లేకపోతే రోడ్డు ఉండదు సార్. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఏడికి పోయినా స్పీడ్ బ్రేకర్ లేకుండా రోడ్డు ఉండదు, రెడ్ సిగ్నల్ లేకుండా వ్యవస్థ ఉండదు. సో సిగ్నల్ లేని దేశాన్ని మేము తయారు చేస్తామని ఎవరన్నా అనుకుంటూ ఉత్తమవుతుంది. సో డెఫినెట్గా అందరికీ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, అందరికీ రెడ్ లైట్లు ఉంటాయి. వాటిని ఎట్లా తట్టుకోవాలి, ఎట్లా అధిగమించాలి అనేది కాలం లేదు. మునుగోడు ఓటమి మీకు పెద్ద మైనస్ అవుతుంది కదా సార్? ఎస్, మీరు అన్నట్టు మునుగోడు గెలిచింటే ఇలా టీఆర్ఎస్ పార్టీలో గౌరవ శాసనసభ్యులు సగం మంది మా పార్టీలో జాయిన్ అవ్వడానికి ఉత్సాహం చూపించారు. చాలా మంది న్యూస్ లో చాలా మంది జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. సో కానీ మునుగోడు ఎన్నిక రాజ్యం తన పూర్తి శక్తి స్థాయిని ఉపయోగించుకుని గెలిచినటువంటి ఎన్నిక. రేపు 119 నియోజకవర్గాలకు ఎలక్షన్స్ వచ్చినప్పుడు 119 మంది ఎమ్మెల్యేలు వచ్చి ఒక కాన్స్టిట్యున్సీలో ఊరుకోకలు ఉండి పనిచేయలేరు కదా. దిస్ ఈస్ ద డిఫరెన్స్ యూ షుడ్ అండర్స్టాండ్. మీ కొట్లాడే మీరే కొట్లాడాలి, నా కొట్లాడే నేనే కొట్లాడాలి. టైటానిక్ మునిగిపోయినప్పుడు నీళ్ళల్లో దుంకినోడు పక్కనున్న కాపాడాలని చూడాడు, వాడెట్లా వడ్డుకోవాలని చూస్తాడు.
రేపు 118 నియోజకవర్గాలకు ఎన్నికలు వచ్చినప్పుడు ఈ 118 మంది ఎవరి తన్నులాట వాడే తన్నులాడతాడు, ఎవడి కాలు చేతులు వాడే కొట్టుకుంటాడు. అంతేగాని పక్కన ఎత్తుకొని పోయేంత ఓపిక ఎవరుకుంటుంది ఉండేది. కాబట్టి మునుగోడు ఉప ఎన్నిక అనేది రాష్ట్ర ప్రభుత్వం తన పరాజయం జరిగితే ఈ రాష్ట్రంలో తన ప్రభుత్వాన్ని ఇంకొక సంవత్సరంన్నర నిలుపుకోలేము కాబట్టి చావోరేవో తెలుసుకోవాలని అనుకున్నప్పుడు జరిగినటువంటి ఒక ఉప ఎన్నిక. సో దానికి అనేక రకాలైనటువంటి ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. సో గెలిచినారు, ఓడిపోయినారని నేను అన్నాను. టిఆర్ఎస్ ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ బీఆర్ఎస్ దే గాట్ ఏ విక్టరీ ఇన్ మునుగోడు. నేను అదేదో ఓడిపోయినరు, డబ్బులు ఇచ్చి గెలిచినారు, ఐ డోంట్ వాంట్ బ్లేమ్ ఎనీథింగ్. ప్రజాస్వామ్యంలో గెలిచినామా ఓడిపోయినామా, టిఆర్ఎస్ గెలిచింది, ఐ అడ్మైర్ దేర్ వర్క్. కానీ అట్లా మీరు రేపు జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు 118 నియోజకవర్గాల్లో పని చేయలేరు అనేది మాత్రమే నేను మీకు చెప్పదలుచు. సో ఇది ఏ మాత్రం ఇంపాక్ట్ కాదంటారు మునుగోడ ఎలక్షన్ అంటే? మేము నేర్చుకోవాల్సింది కొంత ఉంటుంది సార్. ప్రతి ఓటమి మనిషికి కొన్ని గుణపాఠాలు నేర్పిస్తుంది. అట్లే మునుగోడు మాకు కొన్ని లెసన్స్ నేర్పించింది. సో ఆ తప్పుల్ని మేము కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, సరిదిద్దుకుంటాం, రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాం. అంటే తప్పులు ముఖ్యమైనది అంటే ఏమని చెప్తారు? సమన్వయ లోపం జరిగింది. కొంత సమన్వయ లోపం జరగడం వల్ల ఆ ఇబ్బంది వచ్చింది. ఆ సమన్వయ లోపం లేకుండా పార్టీ చేసుకుంటుందని, పార్టీ హైకమాండ్ ఆదేశాలు అడుగులు పడతాయని నేను ఆశిస్తా ఉన్నా సంపూర్ణంగా. నేనేమనుకుంటా అంటే నేను ఉష్ట్రపక్షి లాంటివన్నీ అనుకుంటా. కాళ్ళు చేతులు అన్ని తెగొడితే కూడా మళ్ళీ లేచి పరిగెత్తేందుకు ప్రయత్నం చేస్తా అనుకుంటా నేను. కాళ్ళు చేతులు తెగిపోయినాయి కదా, నేను ఎట్లా అని నేను ఇంట్లో ఉండాలని అనుకోను. నేను అట్లీస్ట్ పాకుతూ దొర్లుతూ ఏదో ఒక రకంగా నేను నా గమ్యస్థానం చేరాలనుకునే అంత మూర్ఖుని అంటారా, మీరు మొండి అని అంటారా, ఇంకేమనుకుంటారో మీ భాషను నాకు తెలియదు. బట్ నన్ను సమాజం అట్లా తయారు చేసింది. నేను అట్లే ఎదిగినా, నేను పనిచేసినటువంటి వృత్తులు నన్ను అట్లా మార్చినాయి. ఒక టీచర్ కాని నుంచి, ఒక జర్నలిస్ట్ కాని నుంచి, ఒక వకీల్ కాని నుంచి, ఒక రాజకీయ నాయకుడిగా ఈ సమాజంలో అనేక ఆటుపోట్లు, అనేక దెబ్బలు, అనేక గాయాల తర్వాత ఇక్కడ దాకా వచ్చినాను నేను. కాబట్టి నేనేమనుకుంటా అంటే నా మొండితనమే నాకు శ్రీరామ రక్ష. మా దుబాక నియోజకవర్గ ప్రజల ఆశీస్సులే నన్ను ముందుకు నడిపిస్తాయని అనుకుంటా నేను. నేను ఏం చేసినా, ఏ పని చేసినా, పొరపాటున భవిష్యత్తులో ఎవడి ముందన్న తల వంచిన, ఆ తల వంచడం కూడా దుబాక నియోజకవర్గ డెవలప్మెంట్ కోసమే తప్ప నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని మాత్రం నేను చాలా స్పష్టంగా మా దుబాక ప్రజలకు చెప్పదలుచుకున్నాను. సో మీరు ఇందాక అన్నారు పార్టీ మారితే మీకు కూడా పైసలు వస్తాయి, నేను అందుకనే చెప్తాను. నేను తల వంచాల్సి అంటూ వస్తే, తల వంచితే దుబాక నియోజకవర్గం కోసమే తప్ప వ్యక్తిగతంగా రఘునందన్ రావు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి, ఆలోచనలు అయితే ఉన్నాయి. ఒక అడుగు తక్కువ వేసింది, ఒక అడుగు వెనక్కేసినంత మాత్రాన అన్న పైసలు ఇవ్వని, 2 సార్లు దండం పెట్టి దరఖాస్తు పట్టుకుని పోయినంత మాత్రాన నేను ఓడిపోయినా అని నేను అనుకోలేను. అక్కడ నేను నా ఈగోని చంపుకొని నేను మీ ఇంటికి వస్తా ఉన్నా, 4 సార్లు దరఖాస్తు ఇస్తా ఉన్నా, మీరు నాతో మాట్లాడకుండా ప్రాపర్గా బిహేవ్ చేయకుండా నేను వస్తా ఉన్నా. అక్కడ రఘునందన్ ఇన్సల్ట్ చేస్తున్నారని నేను అనుకుంటలేను. నేను దుబాక నియోజకవర్గ ప్రజల్ని మీరు అవమానిస్తున్నారు అనేది నా బాధ అంతా. నేను చేసిన ప్రతి పని నా ప్రజల దృష్టిలో ఉండాలని కోరుకుంటా నేను. అల్టిమేట్గా న్యాయ నిర్ణేతలు ఎవరు ప్రజాస్వామ్యంలో? ప్రజలు. తీర్పు ఏంది? ఎలక్షన్స్. ఎలక్షన్స్ని మించిన తీర్పు ఏముండదు. నేను ఎన్ని మాట్లాడినా, నేను ఎంత గొప్ప మాటకారినైనా, అల్టిమేట్గా గెలిస్తే ప్రజల ఓట్ల ఆశీర్వదించడంతో మనం గెలిస్తే మన మాట గౌరవం పెరుగుతుంది, విలువ పెరుగుతుంది. 2 సార్లు దరఖాస్తు తీసుకొని రాలేదు మీ ఎమ్మెల్యే అంటాడు రేపు హరీష్ అనేటోడు, ఎన్నడూ దరఖాస్తు ఇచ్చిండో చెప్పు అంటాడు. ఈ మాటలన్నీ రేపు వాళ్ళు అంటారు. రేపు ఎలక్షన్స్ అప్పుడు నేనేం ఫేస్ చేయాలని నాకు తెలుసు కదా. దానికోసం నేను అన్నారిని దగ్గరికి వచ్చి దరఖాస్తు పట్టుకొని కొద్దిసేపు లైన్లో నిల్చుంటే నేను దానికి నేను అవమానంగా నేను ఫీల్ అవుతలేను. నేను నా దుబాక నియోజకవర్గ ప్రజల హక్కుల కోసం రైట్, నేను నీ దర్వాజ దగ్గర అర్ధగంట నువ్వు నిలబెడితే నేను ఏదో నా ఆత్మాభిమానాన్ని కోల్పోయినా నేను ఫీల్ అవుతలేను నేను. సో అందుకని మంత్రులు కలుస్తా ఉన్నాం, అప్లికేషన్స్ ఇస్తా ఉన్నాం. దానికి చాలామంది నానార్థాలు, విపరీతార్థాలు ఇస్తా ఉన్నారు, రఘునందన్ కూడా బీఆర్ఎస్లోకి పోతాడని. అయినా నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీకు, నా లక్ష్యం, నా గోల్ దుబాక ఎదగడం, దుబాక నియోజకవర్గంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించడం తప్ప వ్యక్తిగతంగా రఘునందన్ రావుకి ఏం లేదు. ఒకసారి రఘునందన్ అనేటువంటి సభలకు పోవాలి, అధ్యక్ష అనాలనేది మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేను గెలిస్తే ఏం చేయగలుగుతాననేది ప్రజలకు చూపించాలని అనుకున్నాను. అందుకనే అందరూ హైదరాబాద్లో ఇల్లు కట్టుకోవాలి, హైదరాబాద్కి షిఫ్ట్ కావాలనుకుంటే నేను హైదరాబాద్ నుంచి దుబాకలో ఇల్లు కట్టుకొని దుబాకకి షిఫ్ట్ కావాలని అనుకుంటా ఉన్నాను. కేసీఆర్ గారు మాటల్లో చెప్పిండు నేను నా ముసలిది తప్ప ఎవరు లేరండి. నేను ఇవాళ అదే మాటను ఆచరణలోకి తీసుకొచ్చి దుబాకలో ఉండాలనుకుంటా ఉన్నాను. అల్టిమేట్గా ప్రజల న్యాయ నిర్ణయితం. మీరు అన్నట్టు తల వంచితే పార్టీ మారడం, తల వంచితే ఇంకొకటి కాదు. తల వంచినా నియోజకవర్గ అభివృద్ధి కోసమే తప్ప ఇంకొక దాని కాదనేది నేను మీ ద్వారా స్పష్టంగా ప్రజలకు చెప్పదలుచుకున్నట్టు. అసెంబ్లీ లాస్ట్ డే అప్పుడు కేసీఆర్ గారు స్పీచ్ అందరూ విన్నారు. మోదీ గారి మీద చేసిన వ్యాఖ్యలు కావచ్చు, చాలా విమర్శలు చేశారు మోదీ గారి మీద, వందే భారత్ కావచ్చు, లేకపోతే కిషన్ రెడ్డి గారు ఓపెన్ చేసిన లిఫ్ట్ గురించి కావచ్చు, ఇవన్నీ మనం ఒక సైడ్ చూసుకుంటే. మరొక సైడు టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్గా మారి నెక్స్ట్
అబ్ కే బార్ కిసాన్ సర్కార్ అనే ఒక నినాదంతో కేసీఆర్ గారు దేశ రాజకీయాలకు వెళ్ళిపోతున్నారు. అంటే బీజేపీకి ఆల్టర్నేట్ నేనే అన్న ఒక దీంతో వెళ్తున్నారు కేసీఆర్ గారు. 130 నిమిషాల సేపు కేసీఆర్ గారు మాట్లాడినారు. నాకు ఒక అవకాశం ఏమైనా ఉంటుంది అదే అసెంబ్లీలో సార్ అని అప్పుడప్పుడు మధ్య మధ్యలో పేపర్లు తీసుకొని లెక్కలు చదివింది. నేను 150 నిమిషాలు ఒక పేపర్ అవసరం లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి కంటే ఎక్కువ వాళ్ళ వైఫల్యాలని అదే నిండి సభలో ఎండగట్టగలుగుతాను. సి హ్యావ్ ఎన్ అపర్చునిటీ. నాకు 5 నిమిషాలు ఇయర్ మైక్. అదే 150 నిమిషాలు నాకు ఏమని చెప్పండి. కేసీఆర్ గారు ఎంత వినసొంపుగా ఎంత గొప్పగా బీజేపీని విమర్శించారో భారత ప్రభుత్వాన్ని విమర్శించారో నాకు అదే 150 నిమిషాలు ఏమన్నారు. లేదా అదే 130 నిమిషాలు ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన అవకాశం నాకు ఏమని ఉండ్రి. నేను అందుకంటే గొప్పగా వారి వైఫల్యాలని వారి నేను ఇందాక చెప్పిన కదా ఒక ప్రతిపక్ష శాసనసభ్యునిగా ఒక అద్దంలాగా నేను ఆయన ముందు నిలబడగలుగుతాను. 130 నిమిషాలు నేను కదలకుండా వినగలిగిన నేను పాలకపక్ష ఎమ్మెల్యేలు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఎవరికైనా వినే ఒప్పుకుందామని చెప్పమన్నారు. అరే వందే భారత్ని 5 సార్లు ప్రారంభించారు. వందే భారత్ ఉత్తర భారతం దక్షిణ భారతం రకరకాల ప్రాంతాల్లో వారు ప్రారంభించారు. అంటే ఈ తెలంగాణ ప్రాంతానికి ఎలాంటి నిధులు ఇవ్వట్లేదు లేకపోతే ఎలాంటి ఈవెన్ కేటీఆర్ గారు కూడా చాలా సందర్భాల్లో అదే చెప్పారు. ఈవెన్ ఆ లెక్కలు చూపిస్తే రాజీనామాకైనా సరే సిద్ధం అని చెప్పేసి కేసీఆర్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం. నేను అదే చెప్తా ఉన్నానన్న ప్రతిపక్షాన్ని మాట్లాడనీయకుండా మైక్ ఇవ్వకుండా మీరు ఏం చెప్తే అది సొంపుగా వినబడుతుంది. నాకు మైక్ ఇవ్వండి అంటున్నా. అదే శాసనసభలు మీరేమంటారు. ఎన్ని రోజులన్నా శాసనసభ నడుపుండ్రి, ఎంతసేపు అన్నా మాట్లాడుండ్రి. పోయిన శాసనసభలో మేము కాళేశ్వరం మీద మాట్లాడితే అందరు పారిపోయినారు ప్రతిపక్ష పౌరులు. వాళ్ళ దగ్గర సరుకు లేదంటారు కదా. సరే నా దగ్గర సరుకు ఉన్నదా లేదా తేలిపోతుంది కదా. ఒక అర్ధగంట కూర్చోరు ఓపిక. ఎందుకు కూర్చోరు? వాటికి సమాధానం చెప్తా అంటారు. తర్వాత వాటికి సమాధానం చెప్పమనుండ్రి. దట్ ఈస్ దేర్ చాయిస్. వద్దనేది ఏం లేదు కదా. కాబట్టి ఆలోచించుకోవాల్సింది ప్రభుత్వానికి. మల్లారెడ్డి గారు కూడా చాలా అవాకులు చవాకులు పిలిచారు. వింటారా సార్? అది అంటే మోదీ గారి మీద లైక్ ఇప్పుడు టీ అమ్మేట ఆయన ఇప్పుడు దేశంలో ఉన్న ఆస్తి సంపద మొత్తం అమ్మేస్తున్నారు. మరి పాలు అమ్ముకున్న ఆయన కూడా అమ్ముతున్నాడు కదా. మెడిసిన్ చుట్టుపక్కల కాలేజీలు పెట్టి ఇంజనీరింగ్ సీట్లు అమ్ముకుంటున్నావు, మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నావు, చెరువులు అమ్ముతున్నావు, కుంటలు అమ్ముతున్నావు, అన్నీ అమ్ముతున్నావు కదా. నువ్వు కూడా ఐటీ పార్క్ అండ్లకోయ దగ్గర అని హరీష్ కేటీఆర్ గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేపిస్తుంది. తట్టడం అనేది లేదు ఇవ్వలేడు దాకా. కానీ వెనకటికి 2 కోట్లు ఉండండి, ఈ భూమి అయితే ఇలా 10 కోట్లు అయింది కదా. ఆ కండ్లకోయ ఐటీ పార్క్ దగ్గర నీకు 500 ఎకరాలు ఉంది కదా. వెనకటి కోటి ఉన్నది ఇప్పుడు 10 కోట్లు పెరిగిందంటే 500 కోట్ల నీ ఆస్తి 5000 కోట్లకు అయితే పెంచుకున్నావు కదా. మరి కండ్లకోయ జంక్షన్ కాడ ఐటీ టవర్ వచ్చిందా? ఇలాడ దాకా టెండర్ పూర్తి అయిందా? ఒక కంపెనీ అయినా వచ్చి ఒక ఇటుకరాయి పెట్టిందా ఆడ? సో ఒక మళ్ళనే కూడా మాట్లాడితే మనమే మాట్లాడతాం చెప్పుడు. నోరు ఉన్నది కదా, మైక్ ఉన్నది కదా, బుల్డోజ్ చేయొచ్చు కదా అని ఏది వదిలితే అది మాట్లాడితే వాళ్ళ విఘ్నతకి వదిలేద్దాం. సో ఇప్పుడు బీజేపీ మీద అసలు దేశం మొత్తం డిస్కషన్ నడుస్తుంది. ఈడెన్బర్గ్ ఒక అంశం మీద, ఆదాని గారి అంశం మీద రాహుల్ గాంధీ గారు స్పీచ్ చూసాము లోక్సభలో. మోదీ గారు ఆదాని గారు ఉన్న ఫోటోలు చూపించి చాలా ప్రశ్నలు వేశారు. ఇప్పుడు ఏంటి సార్ మరి ఆదాని ఇష్యూ బీజేపీకి అతిపెద్ద మచ్చలాగా మారబోతుంది అని మేము అనుకుంటున్నాం. ఈ హిండెన్బర్గ్ ఇంటర్వ్యూ కంటే హిండెన్బర్గ్ అనేటువంటి సంస్థ ఇచ్చిన రిపోర్ట్ కంటే ఒక 3 నెలల ముందు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒకసారి ఆదాని గారు కూడా ఒక ప్రైవేట్ టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుకుంటున్నాం అట్లా. ఆ రోజు ఆదాని గారు చెప్పిన ఒక మాట నేను మీకు గుర్తు చేస్తాను, రాహుల్ గాంధీ గారికి మీ ద్వారా గుర్తు చేస్తాను. నేను నా వ్యాపారాన్ని తీసుకొని ఢిల్లీకి వచ్చిన రోజు కొత్తగా తొలి రోజులలో నా వ్యాపారం విస్తరించుకోవడానికి నాకు సహకరించింది అప్పటి దేశ ప్రధాని గౌరవనీయులు రాజీవ్ గాంధీ గారు అని చెప్పిండ్రు. ఇది నా నోట్లకి రాలేదు. అప్పుడు హిండెన్బర్గ్ రిపోర్ట్ లేదు. మామూలు ఇట్లే ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఆదాని గారు చెప్పినటువంటి మాట లేదు. అంతెందుకు సార్? అదే ఆదాని గారు ఇదే ప్రగతి భవన్కి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారితో లంచ్ తిన్నది, ప్రగతి భవన్లో భోజనాలు చేసింది, పెట్టుబడుల కోసం ఆదాని గారిని తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానించింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు. సరే ఆయన పెట్టుబడి పెట్టిండా, మీ పెట్టుబడులు తీసుకొని ఇంకో దగ్గర పెట్టుకుంటుండని నాకు తెలియదు అది. కానీ ఆదానిని పిలిచి అన్నం పెట్టిరా పెట్టలేదా ప్రగతి భవన్లో? ఆయనతో 2 గంటలు చర్చలు జరిగినాయా జరగలేదా? ఆయనతో మీరు ఫోటోలు దిగి పేపర్లు వేయించుకుర్రా వేయించుకోలేదా? ఇది నేను తప్పుపట్టదలుచుకోలేదు. ఒక వ్యాపారస్తుడిగా మీకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి పోతారు, ఎక్కడ వనరులు ఉంటే అక్కడ వ్యాపారం చేస్తారు, ఏ ఫీల్డ్లో లాభం ఉంటుంది అనుకుంటే ఆ ఫీల్డ్కి మీరు విస్తరించబడతారు. దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం ఏముంటుంది? ఐ డోంట్ ఫీల్ దట్ దర్ ఈజ్ సంథింగ్ రాంగ్. ఆయన పని ఆయన చేసుకుంటుండు. ఒకవేళ చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా భారత ప్రభుత్వంలో ఉన్న ఏజెన్సీస్ అన్నీ కూడా చర్యలు తీసుకుంటాయని తీసుకోవాలని మనస్ఫూర్తిగా. మోదీ గారు క్లోజ్ ఫ్రెండ్ అవ్వడం వల్లే ఆయన ఇంత ఫాస్ట్గా గ్రో అయ్యారు. అలాంటి చిట్క లేదు మాకు చెప్తే మేము ఎదుగుతాం కదా అని రాహుల్ గాంధీ గారు. మోడీ ఫ్రెండ్షిప్ వల్లే ఆయన ఎదిగారు. ఆదాని గారు, అంబానీ కావచ్చు, ఎక్కువగా ఇవే వినపడుతూ ఉంటాయి. ఇప్పుడు గాంధీల పేరు తీసుకొని గాంధీల పేరుని ట్యాగ్ లైన్లోంచి పక్కకు జరిపి నాకు రాజకీయ సన్యాసం కావాలి, నేను రాజకీయాలకి పనికిరాను, నేను కూడా వ్యాపారం చేయాలనుకుంటున్నాను,
అని చెప్పి రాహుల్ గాంధీ గారు కూడా ఒక వ్యాపార సంస్థను పెట్టుకుని రమ్మనండి, భారత ప్రభుత్వం ఎక్కడెక్కడ అనుమతులు ఇవ్వాలనో, నిజాయితీగా అదాని గారికి ఎట్లా అనుమతులు ఇచ్చిందో రాహుల్ గాంధీ గారికి కూడా అట్లా అనుమతులు ఇస్తాం. దాంట్లో మాకేం అభ్యంతరం లేదు. నువ్వు రాజకీయాలనే ఎదిగే శాత కాలేదు, తాత ముత్తాతల పేర్లు చెప్పుకునే బతకలేకపోతున్నావు నువ్వు. ఇక నువ్వు వచ్చి నువ్వు ఇంకో పని చేస్తా అంటే యూ ట్రై టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, మీరున్న ఫీల్డ్లో మీరు ప్రూవ్ చేసుకోండి, తర్వాత ఇంకో ఫీల్డ్ గురించి ఆలోచించుకుందాం. ఇప్పుడు మీరు మంచి యాంకర్ అని మీకు పేరున్నది, యాంకరింగే చేయండి. నేను జర ఎర్రగున్నా కదా సినిమా యాక్టర్ విజయ్ లాగా నేను కూడా సినిమాలకు పోతాను అనుకుంటే అది నీ పని కాదు. అది అట్లా నీ పని ఏందో నువ్వు చేసుకో, నీకేం తెలుసో అదే చేసుకో. నటించడం వస్తే నటించొద్దంటలేం కదా, నీకు వ్యాపారం చేయడం వస్తే చెయ్యి. ఎవరు వద్దన్నారు? మీరు కూడా మార్చుకున్నారు కదా, అనేక ఆస్తుల్ని కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల పేర్ల మీదకి మార్చుకున్నారు కదా, ఇలా కేసులు ఫేస్ చేస్తున్నారు కదా, మీరు కూడా వ్యాపారం చేస్తున్నారు కదా. చాలా చాలా వ్యాపారాలు ఉన్నాయి మీకు, లేవని ఎందుకంటారు? లేని అసలు మీ ముత్తాతల నాటి ఆస్తులు ఎంత, ఈలటి ఆస్తులు ఎంత పెరిగినాయి, కాంగ్రెస్ ఆస్తులు ఎంత పెరిగినాయి, గాంధీ కుటుంబం ఆస్తులు ఎంత పెరిగినాయి, తెలియదా లెక్కలు? జనానికి అంత తెలుసు కదా. అందుకనే ఉత్తరప్రదేశ్ మీ తాతలు పుట్టిన కడికెళ్ళి మిమ్మల్ని ఊరవతలకి వెళ్ళగొట్టారు వారిని వద్రబాయ్ అని చెప్పి. ఇక నువ్వు మళ్ళీ కొత్త నటన ఎందుకు? అది వారి ఇష్టం, వారు నటించుతానా రాజకీయాలకు వస్తానా మాకేం అభ్యంతరం లేదు, వి వెల్కమ్ ఇట్. ఇప్పుడు జోడో యాత్ర వల్ల చాలా మార్పు వచ్చింది అంటే కాంగ్రెస్ వైపు కూడా ప్రజలు చూస్తున్నారు, ఈసారి మోదీ గారికి అవకాశం ఇచ్చే అవకాశాలు లేవు అని మేము వింటూ ఉంటాం. జనరల్గా జోడో యాత్ర వల్ల బీజేపీకి చాలా ఇంపాక్ట్ పడింది అంటున్నాం. అన్న ద మీనింగ్, ద ట్రూ మీనింగ్ ఆఫ్ జోడో అంటే ఏంది? కలపాలి, కలిపి ఉంచాలి. ఎవరిని కలపాలనుకుంటున్నారు మీరు? అంటే వాళ్ళు చెప్పిన మాట ఏంది అంటే బీజేపీ ప్రభుత్వము వాళ్ళు చెప్పిన మతాల వారీగా కులాల వారీగా విడగొడుతుంది, ఎప్పుడు చూసినా హిందూ ముస్లిం గొడవలే తీసుకొస్తుంది, అవి వద్దు మనకు అందరూ కలిసి ఉందామన్నది కాంగ్రెస్ మీద. ఇప్పుడు హిందూ ముస్లిం అనేటువంటి పేరు మీద మొట్టమొదటిసారిగా ఈ దేశాన్ని విభజించింది నాకైతే తెలియదు కానీ రాహుల్ గాంధీ గారికి తెలిసి ఉండాలి ఎవరు విభజించారు, ఏ కుటుంబం విభజించింది. గట్టిగా మాట్లాడితే మీ కుటుంబం విభజించింది, అఖండ భారతాన్ని విస్మరించింది, ముక్కలు చేసింది, మతాల పేరు మీద ఈ దేశాన్ని విడగొట్టింది మీరు. మతాల పేరు మీద మత ఘర్షణలు, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నిందించాలంటే హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో మత ఘర్షణలు అవుతాయి, మీ నాయనమ్మ చనిపోయింది అని అంటే ఢిల్లీలో సిక్కుల ఊచకోత జరుగుతుంది. మీరు కదా ఈ దేశంలో మతాన్ని కులాన్ని అన్నింటినీ ఎంకరేజ్ చేసి గొడవలు చేసింది మీరు కదా. దేశానికి స్వతంత్రం వచ్చినాక 50 సంవత్సరాలు వరుసగా అధికారంలో ఉండి ఈ దేశంలో వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి భారతదేశాన్ని ముక్కలు చేసి ఓసారి పాకిస్తాన్ అని, ఓసారి బంగ్లాదేశ్ అని, ఇంకోసారి చైనా కొంత భూభాగాన్ని వదిలేస్తూ పచ్చని కాశ్మీరం లోపల నెత్తిటి సెలయర్లు బారేలా చేసింది మీరు కదా. లాల్ చౌక్ కడ జెండా ఎగరేసేందుకు అవకాశం లేకుండా, శ్రీనగర్లో జెండా ఎగరేసేందుకు అవకాశం లేకుండా మీరు చేస్తే ఇలా మీరు మీ చెల్లెవి మీరు అక్కడ ఆడుకోవడానికి అవకాశం కల్పించింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కదా. ఇవి కదా మీరు ఆలోచించుకోవాల్సింది. జోడో మీనింగ్ కలపడం, కలపడం ముందు మీ మీ టీఆర్ఎస్ మీరు మీ కాంగ్రెస్ నాయకుల్ని కలుపుర్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని రేవంత్ రెడ్డిని కలిపి నడిపియండ్రి, రాజస్థాన్కి వస్తే సచిన్ పైలట్ని అశోక్ గెహ్లత్ని కలిపి నడిపియండ్రి, లేకపోతే ఇంకో రాష్ట్రానికి వస్తే ఆ రాష్ట్రంలో ఉన్న ఇద్దరిని అడున్న సింధియాను అడున్న దిగ్విజయ్ సింగ్ను కడిపి నడిపియలేకపోతే ఒకళ్ళు ఒకళ్ళు కుడిపోయినరు ఒకళ్ళు ఎడమదిక్కుపోయినరు. మీరు జోడో యాత్ర మీ కాంగ్రెస్లో ఉన్న అంతర్గత కలహాలను తగ్గించి మీ నాయకుల్ని కలిపి నడిపేలాగా చేసుకుంటే యుడ్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్. యూఆర్ యంగ్ ఎనర్జెటిక్, రోజు ఎక్సర్సైజ్ చేస్తారు, జిమ్ చేస్తారు, శరీరంలో బాగా ఫిట్నెస్ ఉంది మీకు. మీ నాయకుల్ని కలిపేటందుకు ప్రయత్నం చేయాల్సింది, అది చేయలేదేమో అనేది నా భావన. కాబట్టి అది చెయ్యని మీరు మీరు వదిలేద్దాం అనుకున్నటువంటి జమ్మూ కాశ్మీర్ని ఈ దేశంలో కలిపేందుకు మేము ప్రయత్నం చేస్తూ ఉంటే మళ్ళీ ఏదో జోడో యాత్ర పేరు మీద తోడో పంచాయతీ పెట్టుకున్నావు తప్ప నువ్వు ఏ ఇద్దరు కాంగ్రెస్ నాయకుల్ని కలిపి నడపలేకపోయినావు రాహుల్ గాంధీ గారు. మీ యాత్ర సంపూర్ణంగా ఫెయిల్ అయింది అని నేను భావిస్తా ఉన్నాను తప్ప దానివల్ల కాంగ్రెస్కి ఏదో లాభం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ అంటే మీ పోరాటం ఇప్పుడు కేవలం ఒక్క టీఆర్ఎస్ బీఆర్ఎస్తోనే ఉంటుందా లేకపోతే కాంగ్రెస్తో కూడా ఉంటుందా? సి కొన్ని సమస్యల్ని కాలం పరిష్కరిస్తుంది. కనబడకుండా పోతున్నటువంటి కాంగ్రెస్ తోటి పంచాయతీ ఎందుకు? 2018 టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ తన స్వయంకృత అపరాధంతో 1, 2, 3, 4, 5 ఉప ఎన్నికలలో దాదాపు డిపాజిట్ లేకుండా పోతున్నటువంటి తరుణంలో ఆల్రెడీ చచ్చిపోయినంత నేనేం కొట్లాడాలి? వాడు పేషెంటు, బెడ్ రిడెను, రేపో మాపో పోతాడన్న మీద నేనెందుకు యుద్ధం ప్రకటించాలి? అవసరం లేదని నేను అనుకుంటాను. సో కాంగ్రెస్ ఇస్ నథింగ్ అంటారా? నేను అనట్లా, నేను అనను. ఈ రోజున్న పరిస్థితులలో వారు బాగలేరని మాత్రం చెప్పగలుగుతా. మంచి డాక్టర్ గారిని వచ్చి ఆపరేషన్ చేసి పేషెంట్ గ్లూకోజులు పెట్టి మంచి టాబ్లెట్లు ఇచ్చి టైమ్లీ రియాక్షన్ ఇస్తే బతుకుతారేమో, ఐ కాంట్ సే. సో మీరు అన్నట్టు మంచి డాక్టర్ అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఆల్రెడీ, ఆయన కూడా ఆత్ జోడో యాత్ర చేస్తున్నారు, ఎంతో కొంత చైతన్యం చేస్తున్నారు, బీజేపీ కంటే కొంచెం ముందంజలో ఉన్నారంట. బీజేపీ అందుకంటే ముందే చాలా రోజుల ముందే యాత్రలు పాదయాత్రలు ప్రారంభించింది. సి వ్యక్తిగా రేవంత్ రెడ్డి నేను విమర్శించదలుచుకోలేదు,
సో ఈజ్ ట్రయింగ్ ఈజ్ లెవెల్ బెస్ట్ బట్ నేను మళ్ళీ ఇందాకే చెప్పినాను బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్ని మీరు ఎన్ని రోజులైనా ఆక్సిజన్ మాస్క్లు పెట్టి బతికించగలుగుతారు హార్ట్ బీట్ చూపించగలుగుతారు బట్ ఈ కెనాట్ స్టాండ్ అప్ ఫ్రమ్ ద బెడ్ ఈ కెనాట్ వాక్ బికాస్ దేర్ ఆర్ నో ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద బ్రెయిన్ సో దెర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ లెఫ్ట్ బిఫోర్ యూ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేసి మీ ఆర్గాన్స్ తోటి వేరే వాళ్ళని బతికించడం తప్ప మీరు బతకరు అనేది నాకు అర్థమవుతుంది అగో అందుకనే కేసీఆర్ గారు మన్మోహన్ సింగ్ గారి పాలన చాలా గొప్పగా ఉన్నదని బీజేపీని ఇచ్చేసినందుకు మీ ఆర్గాన్స్ మాకు ఈమినరీ అని చెప్పి పరోక్షంగా వాళ్ళతోటి ఒక రకమైనటువంటి అండర్స్టాండింగ్ కోసం మాట్లాడింది అనేది నా అంచనా. అంటే రీసెంట్గా బండి సంజయ్ గారు మాట్లాడిన మాటల మీద కేటీఆర్ గారు కూడా చాలా సీరియస్ అవ్వడం జరిగింది. లైక్ ఇప్పుడు కొత్తగా సచివాలయం కట్టారు, దాని మీద ఉన్న డూమ్లను కూల్ చేస్తామను, ఇది వరకు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ బీజేపీకి మైనస్ కావంటారా బండి సంజయ్ గారు చేస్తున్న వ్యాఖ్యలు? సో ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు, ఒక నాయకుడు మాట్లాడుతున్నటువంటి మాటల్లో మంచిది చెడైంది అనేది ఒక టీవీ ఛానల్ చర్చలో మీరు నేను బేరీజ్ వేసుకునే బదులు ఇట్ ఈస్ అన్ ఓపెన్ డిబేటబుల్ ఇష్యూ. వారు మాట్లాడింది ప్రజలు వింటున్నారు, కేటీఆర్ గారు మాట్లాడింది కూడా ప్రజలు వింటున్నారు. ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది నేను మళ్ళీ చెప్తా ఉన్నా, డెమోక్రసీలో ఎప్పుడు తెలుస్తుంది లెక్క? మీ కొడుకు స్కూల్కి పోతే 3 నెలలకు ఒకటి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు, మాకు చిన్నప్పుడు అయితే ఇద్దరు, ఇప్పుడు ఇద్దరు అయితేలేరో నాకు తెలియదు. 3 నెలలకు పరీక్షలు పెట్టి ఇక నీ కొడుకు ఇట్లు ఇట్లున్నాడు, ఈ పరీక్షలలో ఈ సబ్జెక్టులో ఇన్ని మార్కులు వచ్చినాయని ఒక ఎవల్యూషన్ రిపోర్ట్ వస్తుంది మీకు. తర్వాత 6 నెలలకు ఇంకో పరీక్ష పెడతారు. సో ఈ 3 నెలలు 6 నెలల పరీక్షలలో మీ పిల్లల పెర్ఫార్మెన్స్ ఏంది, యాన్యువల్ ఎగ్జామ్స్కి ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఇట్ ఈస్ లైక్ దట్ ఓన్లీ. ఇప్పుడు జరుగుతున్నాయన్నీ కూడా అట్లే జరుగుతూ ఉన్నాయి, మీరు మాట్లాడినా నేను మాట్లాడినా, నౌ యూ కెనాట్ హైడ్ ఎనీథింగ్. సో అంతా ఎలక్ట్రానిక్ ప్రపంచం, సోషల్ మీడియా, మనం మాట్లాడిన 10 నిమిషాలకి ప్రపంచం అంతా దాని మీద పాజిటివ్ నెగిటివ్ కామెంట్స్ వచ్చేస్తూనే ఉంటాయి. సో వ్యక్తిగా నా అభిప్రాయం వేరు, ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు, మనం ఎట్లా మాట్లాడాలి, ఎట్లా మాట్లాడకూడదు అనేది ఆయా లీడర్ల విఘ్నతకే వదిలేయాలనేది నేను అంటాను. ఎందుకంటే ఒక లీడర్ని నేను ఇంకొక లీడర్ని క్రిటిసైజ్ చేయడం మా పార్టీ అయినా పక్క పార్టీ అయినా అది నా సంస్కారం కాదని నేను అనుకుంటాను. సరే, నన్ను తిట్టేటోళ్ళు నన్ను తిడుతుండొచ్చు, నన్ను పొగిడేటోళ్ళు నన్ను పొగుడుతుండొచ్చు. ఒకనొక సందర్భంలో మీకైనా అనిపిస్తుందా అంటే ఇలాంటి మాటలు పార్టీకి మైనస్ అని? సో నేను అంత అట్లాంటి మాటలు మాట్లాడలేను, కానీ బట్ ఈచ్ అండ్ ఎవ్రీ పొలిటీషియన్ షుడ్ హ్యావ్ హిజ్ ఓన్ లిమిటేషన్స్. ఒక గీత దాటి ఒక సన్నని గీత ఉంటుంది మనం మాట్లాడే ప్రతి మాటకి. అటు సీతమ్మ తల్లి ఆ గీత దాటకపోయి ఉంటే మనకు రామాయణం ఉండేది కాదు. అట్లే ప్రతి లీడర్ కూడా తను మాట్లాడుతున్నటువంటి మాటలకి ఒక లక్ష్మణ రేఖను తానే గీసుకొని వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ ఏం మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారని ఆ నిమిషానికి ఏదో అప్పుడప్పుడు పొరపాటున మాటలు జారడం వేరు, ఆవేశంలో మాటలు జారడం వేరు, ఉద్దేశపూర్వకంగా మాట్లాడడం వేరు. సో ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఆ సన్నని గీతను నేర్చుకోవాలనేది నాకు అనిపిస్తుంది. సో నేను చెప్పే మాటలు కొంతమందికి నచ్చకపోవచ్చు, బట్ లాంగ్ రన్లో మనం పాలిటిక్స్లో ఉండాలని అనుకుంటున్నప్పుడు సో ప్రజలకి మనం ఏమనుకుంటామంటే మనం ఏం చెప్తే జనం వింటారు అనుకుంటారు, అది తప్పు. పీపుల్ ఆర్ ఆల్వేస్ వైజర్ దెన్ ద లీడర్స్. లీడర్ల కంటే ప్రజలు చాలా గొప్ప ఆలోచన పరులు, ఆలోచించగలుగుతారు, మేధాశక్తి ఎక్కువ ఉంటుంది. కాకపోతే వాళ్ళకి అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళు మాట్లాడారు. వాళ్ళకి అవకాశం వచ్చిన 5 ఏళ్ళకోసారి బ్యాలెట్లో గుద్ది చూపెడతారు వాళ్ళు. నీకు ఫైనల్ ఎగ్జామ్ అప్పుడు ఇస్తారు నీకు రిపోర్టు. మధ్య మధ్యలో సోషల్ బుక్లో, సోషల్ మీడియాలో, ఫేస్బుక్లలో కింద వచ్చే కామెంట్లను చదువుకొని నువ్వు మాట్లాడిన మాటలు సమాజం మీద పాజిటివ్ ఉన్నాయా నెగిటివ్ ఉన్నాయా అనేది నిన్ను నువ్వు ఎవాల్యుయేట్ చేసుకోవడానికి నీకు ఒక అవకాశం ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని చేసుకొని మార్చుకుంటే పరిస్థితులకు అనుగుణంగా మీరు మారితే యు విల్ బికమ్ ద హీరో, పరిస్థితులకు అనుగుణంగా మీరు మారకపోతే సమాజం మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తుంది, మీ జీరో అవుతుంది. ఇప్పుడు మీలో మీకు యూనిటీ ఉందా సార్? లైక్ ఇప్పుడు మీలో కూడా కొన్ని వర్గాలు ఉన్నాయని మేము వింటూ ఉంటాం. లైక్ ఇప్పుడు ఇటల్ రాజేందర్ గారు ఆయన ఒక వర్గము, లేకపోతే కిషన్ రెడ్డి గారు ఒక వర్గము, లేకపోతే ఈ మధ్య కాలంలో రఘునందన్ రావు గారు కూడా సపరేట్ వర్గంలో ఒక ఏర్పాటు చేస్తున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ధర్మపురి అరవింద్ గారు చాలా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు అవాకులు చవాకులు పిలిచే ఒక వ్యక్తి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అంటే ఏం జరుగుతుంది? బీజేపీలో కూడా అంతర్గత విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు 140 కోట్ల మంది జనం ఉన్నటువంటి ఈ దేశంలో మిమ్మల్ని పోలినటువంటి ఇంకొక వ్యక్తిని చూపెడతారా, ఇంకొకరిని చూపెడతారా? మరి అట్లాంటప్పుడు ఈ రూమ్లో ఉన్న 5 బుర్రలు ఒకే రకంగా ఆలోచిస్తాయని ఎందుకు అనుకుంటారు? సో ఈచ్ ఇండివిజువల్ హ్యావ్ హిజ్ ఓన్ వే ఆఫ్ టాకింగ్. అరవింద్ గారి భాష ఒక రకంగా ఉంటుంది, బండి సంజయ్ గారి భాష ఒక రకంగా ఉంటుంది, హరీష్ గారి భాష ఒక రకంగా ఉంటుంది, కేటీఆర్ గారి భాష ఒక రకంగా ఉంటుంది, కేసీఆర్ గారి భాష ఒక రకంగా ఉంటుంది, మోడీ గారి భాష ఒక రకంగా ఉంటుంది, రఘునందన్ రావు భాష ఒక రకంగా ఉంటుంది, వెంకయ్య నాయుడు భాష ఒక రకంగా ఉంటుంది. సీ వెన్ యూ ఆర్ కమింగ్ అప్ ఫ్రమ్ డిఫరెంట్ ఏరియాస్ అండ్ రీజియన్స్ అండ్ డిఫరెంట్ ఐడియాలజీస్ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఈ రూమ్లో పార్టీ అంతర్గత సమావేశాల్లో నా అభిప్రాయం నేను చెప్తాను, మీ అభిప్రాయం మీరు చెప్తారు. అల్టిమేట్గా బీజేపీలో ప్రెసిడెంట్ ఈజ్ గవర్నడ్ బై ప్రెసిడెంట్, అంతే మా పార్టీ ఈజ్ గవర్నడ్ బై ప్రెసిడెంట్. అల్టిమేట్గా ప్రెసిడెంట్ తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం తూచా తప్పకుండా అనాల్సిందే.
నచ్చలేదు, ఇష్టం లేకుండా అనాల్సిందేనా? ఇష్టం లేకుండా అనాల్సిందే, ఎందుకంటే ప్రెసిడెంట్ ఈజ్ ప్రెసిడెంట్ కాబట్టి. మీ ముందు రెండు మార్గాలు ఉంటాయి ఇష్టం లేకపోతే. ఒకటి ఆయన చెప్పింది మౌనంగా విని భరించడం, లేదు నమస్కారం పెట్టి అన్న నేను ఈ పార్టీలో బతకలేనని బయటికి వెళ్ళిపోవడం. ఈ రెండు తప్ప ఈ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆపర్చునిటీ. సో అందుకని పార్టీలో మనగడ కొనసాగించాలనుకుంటున్నప్పుడు మన అభిప్రాయాన్ని విత్ ఇన్ ద ఫోర్ వాల్స్ చెప్పడం తప్పు కాదు. వింటారు వినరు వారి విఘ్నత, ఉంటాం ఉండం మన విఘ్నత. అంతకంటే ఎక్కువ దానిలో చెప్పడానికి ఏముంటుంది? సరే సఫకేషన్ అవుతుంది ఈ రూమ్ లో, ఎంతసేపు ఉండగలుగుతాం అంతసేపే ఉంటాం. ఒక లిమిటేషన్ దాటి సఫకేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు విభేదాలు అయితే ఉన్నాయన్నది అయితే కొంత కొంత అభిప్రాయ భేదాలు ఉంటాయి సార్. పొలిటికల్ పార్టీ అదే ఇంట్లోనే అభిప్రాయ భేదం ఉంటుంది. మీరు ఒక మాట చెప్తే మీ ఆవిడ ఒక మాట చెప్తుంది, మీరు మారుతి కారు కొందామంటే మీ ఆవిడ బెంజ్ కారు కొందామంటుంది. దిస్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ఇదే గొప్పది అంటున్నా. మీ అభిప్రాయానికి నేను విలువేయాలి, నా అభిప్రాయానికి మీరు విలువేయాలి. అభిప్రాయ భేదం లేకుండా అందరూ ఒకటే రకంగా పోవాలంటే చైనాలో ఉండాలి. ఎందుకంటే నేను లెఫ్ట్ అంటే లెఫ్టే ఉండాలి ఆడ, లెఫ్ట్ అన్నకాడ నువ్వు రైట్ అంటే నీ తలకాయ తెగిపోతుంది ఆడ. సో దిస్ ఈజ్ నాట్ ఎ డిక్టేటర్షిప్ కంట్రీ, దిస్ ఈజ్ గవర్నెడ్ బై ద డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ఆర్టికల్ 19 మీకు మాట్లాడే స్వేచ్ఛను ఎట్లిస్తుందో నాకు కూడా అదే ఆర్టికల్ 19 మాట్లాడే స్వేచ్ఛను ఇస్తుంది. మీకు నన్ను విమర్శించే హక్కు ఉంటుంది, నాకు మిమ్మల్ని విమర్శించే హక్కు ఉంటుంది. దాని అర్థం ఏంది? దాని అర్థం ప్రజాస్వామ్యంలో ఒకరినొకరు గౌరవించుకోవాలి. అంతేగాని నేను అధికారంలో ఉన్నవాటి నేను చంపేస్తా అంటే దట్ ఈస్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. ఆటవిక రాజ్యం అవుతుంది అది. ఇప్పుడు 2023 వెరీ సూన్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. లైక్ ఇప్పుడు కొందరు అంటున్నారు ముందస్తు కూడా రావచ్చు అంటున్నారు. మరి ముందస్తు వచ్చినా సరే బీజేపీ సంసిద్ధంగా ఉందా? అంటే మీ ప్రిపరేషన్లో మీరు ఉన్నారు? ముందస్తు వచ్చినా వెనకొస్తు వచ్చినా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాజకీయ నాయకుడు రెడీ ఉండాల్సిందే. ఏ తూతూ నేను రెడీగా లేనంటే ఆగదు అక్కడ. 100 మీటర్ల రన్ కోసం మీరు ట్రాక్ మీద నిల్చున్న తర్వాత ఎయిర్ గన్ ఎప్పుడు గాలికి వెళ్ళిస్తే అప్పుడు యూ షుడ్ స్టార్ట్. నా బూట్ లేసి విసిపోయింది, నేను ఇంకా ప్రిపేర్ లేను, జర రాగు మళ్ళీ తుపాకీ కాల్చంటే ఎవడు కాల్చాడు అక్కడ. అంటే గ్రౌండ్ లెవెల్లో బీజేపీ లేదు అన్నది చాలా మంది జనరల్ గా చెప్తున్న మాట. హైదరాబాద్ వరకు ఉండొచ్చు, లైక్ ఇప్పుడు దుబ్బాకలో కూడా కేవలం రఘునందన్ రావు గారి వల్ల ఆ బీజేపీ వచ్చింది తప్ప లేకపోతే దుబ్బాకలో కూడా బీజేపీ లేదు, ఇలాంటి మాటలు వింటూ ఉంటా. అంటే 119 నియోజకవర్గాల్లో హార్డ్లీ తీసుకున్నా సరే ఒక 10 నియోజకవర్గాలు తప్ప మిగతా ప్లేస్లో బీజేపీ లేదు, అభ్యర్థులే లేని పార్టీ. 2019 ఏప్రిల్లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో 21 నియోజకవర్గాల్లో అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఎప్పుడు 2019 ఏప్రిల్ మేలో జరిగిన ఎన్నికల ఫలితాల్లోనే అవుట్ ఆఫ్ 119 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ 21 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలలో మేము అందరికంటే అగ్రస్థానంలో ఉన్నాం సార్. 119లో ఆ రోజు మాకు 21 వచ్చినాయి. ఆ రోజు తర్వాత పార్టీ ఎంత బలపడింది, ఎన్ని ఉప ఎన్నికలు జరిగినాయి, ఏం జరిగినాయి మీరు చూసారు కాబట్టి సార్. చూడడానికి చాలా తచ్చిగా కనబడుతుండొచ్చు. ఎన్టీ రామారావు గారి మీద పోటీ చేసిన చిత్తరంజన్ దాస్ ఆ రోజు అమాయకుల్లాగానే కనబడవచ్చు. చిరంజీవి గారి మీద పోటీ చేసిన విజయలక్ష్మి ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ప్రజల ఓటు మాత్రం చాలా గొప్పది. చిరంజీవి గారిని ఓడించినా, ఎన్టీ రామారావు గారిని పాలమూరులో ఓడించినా, ఇందిరమ్మను వారి సొంత నియోజకవర్గంలో ఓడించినా అది ప్రజలకే చెల్లుబాటు అవుతుంది. కాబట్టి వాళ్ళు ఇంత పెద్దగా ఉన్నారు, వాళ్ళు 100 కిలోలు ఉన్నారు, వీళ్ళు 6 అడుగులు ఉన్నారు, ఆయన దగ్గర 100,000 ఉన్నాయి. ఐ డోంట్ ఫీల్ దిస్ ఈజ్ ద క్రైటీరియా ఫర్ ఎలక్షన్స్. ప్రజల ఆలోచన విధానం గొప్పది, ప్రజలు తెలివి కల్లోళ్ళు, ప్రజలు చాలా తెలివిగా ఆలోచిస్తారు, తెలివిగా నిర్ణయం తీసుకుంటారు. అందుకనే ప్రజాస్వామ్యం ఇంత గొప్పగా ఈ దేశంలో పరిడవిల్లుతుందని సంపూర్ణంగా విశ్వసించేటువంటి వ్యక్తిని నేను. సో అధికారంలోకి రాబోతుందా బీజేపీ, లేకపోతే మళ్ళీ ప్రతిపక్ష స్థానము, లేకపోతే ఎలా ఏమన్నా అక్కడే ఉంటుందా? అధికారంలోకి రావాలనుకునేది ప్రజలకు మరింత మెరుగ్గా సేవ చేయడానికి తప్ప ఏదో డాంబికాలు అంగు ఆర్భాటాల కోసం కాదు. ప్రజలు నిజంగా నమ్మి వీళ్ళని గెలిపిస్తే రేపు సమాజానికి ఉపయోగం జరుగుతుందని అనుకుంటే ఓట్లేస్తారు సార్. యూ కెనాట్ మ్యానిపులేట్ ద డెమోక్రసీ, యూ కెనాట్ మ్యానిపులేట్ ద రిజల్ట్స్. అందుకని ఎవరు ఏదేది ఊహించుకున్నా అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెప్పినట్టు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, సమాజ హితం కోసం పనిచేసేటోళ్ళని ప్రజలు గుండెలు పెట్టుకొని కాపాడుకుంటుండడానికి సజీవ తార్కాణం రఘునందన్ రావు. లేకపోతే ఒక రాజ్యానికి వ్యతిరేకంగా 2014 జూన్ 2 నుంచి 2020 నవంబర్ దాకా ఎక్కడ ఎన్నిక జరిగినా, ఏ ఎన్నిక జరిగినా ఓటేమంటూ ఎరగినటువంటి టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారు పుట్టి పెరిగి చదువుకున్న దుబ్బాకనే గుణపాఠం చెప్పింది అని అంటే మీరు అర్థం చేసుకోవాలి. అల్టిమేట్గా డెమోక్రసీలో ప్రజలు గొప్పవాళ్ళు, ప్రజల ఆలోచన విధానం గొప్పది, ప్రజలే సంఘ సంస్కర్తలు, ప్రజలే నాయకుల్ని నడిపిస్తారు, పార్టీలను నిలబెడతారు, పార్టీలను చంపేసేది కూడా వాళ్ళే. నేను అనే ఈగోతోటి పోతున్నటువంటి పార్టీలు సంస్థలు ప్రజాస్వామ్యంలో మనగడ సాగించలేవు. సో మరొకటి మీకు అంటే ఇంకో రకంగా మీకు అతి పెద్ద మైనస్ అయ్యేది శర్మిల గారి పార్టీ అని కూడా
జనరల్ మేము వింటూ ఉంటాం. లైక్ ఇప్పుడు ఆమె ఎంతో కొంత ఓట్ ఓట్ చీల్చగలిగితే అది బీజేపీకి, అంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు అతిపెద్ద మైనస్. మరి అది మీకు మైనస్ కాదంటారా శర్మిల గారి పార్టీ? నేను మళ్ళీ చెప్తా అన్న, టీవీ ఛానళ్ళు, చర్చలు, మీడియా, సోషల్ మీడియా ఇవి జనాల మనసుల్ని మారుస్తాయని నేను అనుకోను. 1-2% ఆఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ని మీరు క్రియేట్ చేయగలుగుతారు కావచ్చు. ప్రతిరోజు పొద్దున్న లేచి రఘునందన్ చెడ్డోడు అని మీరు రాస్తే రఘునందన్ చెడ్డోడు అని ప్రజలు ఆలోచిస్తుండొచ్చు. కానీ దానివల్ల మొత్తం డెమోక్రసీ అర్థమే మారిపోతుందని నేను అనుకోను. షర్మిల గారి ప్రయత్నం షర్మిల గారు చేస్తారు, ప్రవీణ్ కుమార్ గారి ప్రయత్నం ప్రవీణ్ కుమార్ గారు చేస్తారు. ఇంకొక నాలుగు ప్రతిపక్షాలు ఉంటే ఓట్ల శాతం అనేది చీలే అవకాశం ఉంది కదా. దేశంలో 6,200 ఒక పొలిటికల్ పార్టీలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో 1-to-1 ఎలక్షన్స్ జరగవు. ఉత్తరప్రదేశ్లో ఎన్ని పార్టీలు పోటీ పడ్డాయి? సమాజ్వాది, బహుజన్ సమాజ్వాది, ఆర్ఎల్డీలు, ఈఎల్డీలు, చాలా పార్టీలు పోటీ పడ్డాయి. చిన్న చితక పార్టీలు 10-15 పోటీ పడ్డాయి. ప్రజలు ఎవరికి ఓటేయాలన్నా వాళ్ళకే ఇస్తారు సార్. ఈ కన్ఫ్యూజన్ అంతా మనకి పైన పైన లీడర్లకి, టీవీలకి, యాంకర్లకి తప్ప జనం క్లారిటీ ఉంటారు సార్. జనం క్లారిటీలో ఎంత తేడా ఉండదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు షర్మిల గారు కూడా బీజేపీ వైపు చూస్తున్నారు, అందుకనే మొన్న రీసెంట్గా జరిగిన ఒక సంఘటన గురించి మోదీ గారే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు అంటే. అన్నా ఇప్పుడు నేను ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ నాయకునిగా శాసనసభ్యుని ఉన్నాను. ఈ నియోజకవర్గంలో ఎవరైనా టీఆర్ఎస్ పార్టీ నాయకుని ఇంట్లో ఆపదనో ఏదైనా పొరపాటు జరిగిందనుకో, నేను ఫోన్ చేసి మాట్లాడడం అనేది నా సంస్కారం అని నేను ఫీల్ అవుతాను. సి, మీరు నన్ను విభేదించి వేరే పార్టీలో ఉండవచ్చు, లేదా మా పార్టీలో ఉండి నన్ను మీరు విభేదిస్తున్నారు కావచ్చు. అయినప్పుడు కూడా మీకు ఏదైనా ఆపద వచ్చింది, మీరు ఏదైనా ఇబ్బందులలో ఉన్నప్పుడు ఫోన్ చేసి పలకరించడం లేదా మీ ఇంటికి వచ్చి మీ యోగక్షేమాలు కనుక్కోవడం అనేది సంస్కారం నాకు మా అమ్మ నాన్న మా సార్లు నేర్పించిందని నేను అనుకుంటాను. దాన్ని మీరు మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా, ఓట్లు ఉన్నాయా, దానికి ఓట్లకి ఎందుకు లింక్ పెడతారు? అట్లంటే నేను కాన్స్టిట్యున్సీలో చాలామంది టీఆర్ఎస్ నాయకులు ఇబ్బందులు ఉంటే వాళ్ళు ఇళ్ళకి పోతుంటాను, పలకరిస్తూ ఉంటాను. లేదా నాకేదైనా ఇబ్బంది భవిష్యత్తులో వస్తే ఇంకెవరైనా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలో, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో పలకరిస్తారని అనుకుందాం ఒక నిమిషానికి. అది నేను అనుకుంటే మన సంస్కారం అని నేను అనుకుంటాను. అంతేగాని దాంట్లో పెద్దగా గొప్పగా మోడీ గారు షర్మిల గారిని ఏం జరిగిందమ్మా, ఎట్లున్నావు, ఏం జరిగింది, బాధపడకు, డెమోక్రసీలో ఇవన్నీ తప్పు ఫేస్ చేయాల్సిందే అని చెప్తే రెండు స్వాతంత్రాలు ఒక భరోసా ఇచ్చారని విన్నాం. అన్న ఇప్పుడు నువ్వు దుబాక్ వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసి రిటర్న్ పోతున్నావు, మార్గ మధ్యంలో పొరపాటున నీకేమైనా జరిగిందని నాకు ఫోన్ వచ్చింది అనుకో అన్న, నేను నీకు భరోసా ఇచ్చేటువంటి 4 మాటలు మాట్లాడడం అనేది మనిషికి నా ధర్మం అని నేను ఫీల్ అవుతాను. ఇక దాన్ని కూడా ఎవడైనా తప్పు పడితే నేనేం మాట్లాడలేనన్న. ఇది ఒక చిన్న గీత అని చెప్తాను నేను ఆల్వేస్. షర్మిలకి సంస్కారం లేదు అన్న, సంబంధం ఎందుకున్నది? ఇప్పుడు నీకు నాకు ఏం సంబంధం ఉందని ఇంత దూరం వచ్చినావు? సంబంధాలు మానవ సంబంధాలు ఉంటాయన్న. యూ కెనాట్ డిస్ట్రాయ్ ద హ్యూమన్ రిలేషన్షిప్. మానవ సంబంధాలని చెడగొట్టేంత దుర్మార్గంగా మనం లేమని నేను అనుకుంటామన్న. అది మంచి పద్ధతి కూడా కాదు అని చెప్తామన్న. ఇప్పుడు హరీష్ గారు ఈ నియోజకవర్గానికి ఏదైనా పనికి వస్తారు, లేదా నేను ఏదైనా పని మీద సిద్ధిపెట్టకపోయినప్పుడు అనుకోకుండా ఇద్దరం ముఖాముఖి ఎదురుకోవాల్సి వస్తుంది. నమస్కారం మంత్రి గారు అనడం నా సంస్కారం అని నేను అనుకుంటా. ఓ రఘునందన్ రావు, హరీష్ రావు ఇద్దరు మాట్లాడుకున్నారు, రఘునందన్ రావు బీఆర్ఎస్లోకి వస్తాడన్నా, హరీష్ రావు బీజేపీలోకి వస్తాడన్నా నువ్వు బ్రేకింగ్ పెడితే నేనేం చేస్తాను దాన్ని. లైక్ ఇప్పుడు మొన్న బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు ఒక ఫంక్షన్ లో కలిసి మాట్లాడినప్పుడు ఇలాగే జరిగింది. ఇవి మానవ సంబంధాలు. యూ కెనాట్ డిస్ట్రాయ్, యూ కెనాట్ డిమాలిష్ దీస్ థింగ్స్. మన కేసీఆర్ గారు ప్రేమ కొద్ది అన్నారు, వ్యంగ్యంగా అన్నారు, ఎటకారంగా అన్నారు, మా రాజేందర్ అని 10 సార్లు అన్నారు. అంటే దాని అర్థం ఇప్పుడు 2003లో పార్టీలోకి వచ్చినట్టు నుంచి రాజేందర్ గారు, కేసీఆర్ గారు మేమంతా కలిసి తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసినాం. ఈ మానవ సంబంధాలు ఉండడాన్ని మీరు తప్పుపడతారా? నేనైతే తప్పుపడ్డాను. మానవ సంబంధాలు వేరు, రాజకీయం వేరు, మనం ఉంటున్నటువంటి పొలిటికల్ పార్టీని మనం రిప్రజెంట్ చేయడం వేరు. దయించి మానవ సంబంధాలను డిస్ట్రాయ్ చేయొద్దు అనేదే నేను సమాజానికి చెప్పేటువంటి ఒక మంచి మాట. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ సమయం మాకు ఇచ్చి చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రీసెంట్గా బండి సంజయ్ గారు మాట్లాడిన మాటల మీద కేటీఆర్ గారు కూడా చాలా సీరియస్ అవ్వడం జరిగింది. ఇవన్నీ బీజేపీకి మైనస్ కావంటారా బండి సంజయ్ గారు చేస్తున్న వ్యాఖ్యలు? ఇప్పుడు మీలో మీకు యూనిటీ ఉందా సార్? ఇటల్ రాజేందర్ గారు ఆయన ఒక వర్గము, లేకపోతే కిషన్ రెడ్డి గారు ఒక వర్గము, లేకపోతే ఈ మధ్య కాలంలో రఘునందన్ రావు గారు కూడా సపరేట్ వర్గంలో ఒక ఏర్పాటు చేస్తున్నారు, బీజేపీలో కూడా అంతర్గత విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు 140 కోట్ల మంది జనం ఉన్నటువంటి దేశంలో మిమ్మల్ని పోలినటువంటి ఇంకొక వ్యక్తిని చూపెడతారా? మరి అట్లాంటప్పుడు ఈ రూమ్ లో ఉన్న 5 బుర్రలు ఒకే రకంగా ఆలోచిస్తాయని ఎందుకు అనుకుంటారు? గెలిచిన తర్వాత నుండి మీరు చేసిన కార్యక్రమాలు అంటే దుబ్బాకకి ఏమున్నాయి? దుబ్బాక ఎమ్మెల్యే గారు రఘునందన్ రావు గెలిచిన తర్వాత, చాలా మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత నియోజకవర్గం అభివృద్ధి అనే ఒక పేరుతోటి పార్టీలు అధికారంలో ఉన్న పార్టీలో మారిపోతుంటారు, మీరు ఎందుకని ఆ దిశగా ఆలోచించకూడదు? ఒత్తిడి నా మీద ఉన్నమాట వాస్తవం.
ఇన్ ఫ్యూచర్ లో అంటే రాబోయే ఎన్నికలు 23 ఎన్నికల్లో కూడా బీజేపీ నథింగ్ అనే ఒక మెసేజ్ వెళ్ళింది అంటారు. టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మారి నెక్స్ట్ అబ్ కే బార్ కిసాన్ సర్కార్ అనే ఒక నినాదంతో కేసీఆర్ గా దేశ రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నారు. అంటే బీజేపీకి ఆల్టర్నేట్ నేనే అన్న ఒక దీంతో వెళ్తున్నారు కేసీఆర్ గారు. 130 నిమిషాల సేపు కేసీఆర్ గారు మాట్లాడింది, నాకు ఒక అవకాశం ఇమ్మని ఉంటుంది, అదే ఆశ్రమం సారని అప్పుడప్పుడు మధ్య మధ్యలో పేపర్ను తీసుకొని లెక్కలు చదివి నేను 150 నిమిషాలు ఒక్క పేపర్ అవసరం లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి కంటే ఎక్కువ వాళ్ళ వైఫల్యాలని అదే నిండి సభలు ఎండగట్టగలిగింది. ఇప్పుడు ఏంటి సార్ మరి అదాని ఇష్యూ బీజేపీకి అతిపెద్ద మచ్చలాగా మారబోతుంది అని మేము అనుకుంటున్నాం. నా వ్యాపారం విస్తరించుకోవడానికి నాకు సహకరించింది అప్పటి దేశ ప్రధాని గౌరవనీయులు రాజీవ్ గాంధీ గారు అని చెప్పి ఇది నా నోట్లకి వెళ్ళాలి. వెల్కమ్ టు హిట్ టీవీ ఛానల్. అండ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ సార్. అండ్ ప్రస్తుత రాజకీయాల గురించి సార్తో మాట్లాడుతాం. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్. ఫైనా? ఫైన్ సార్. ఎప్పుడు అంటే ఒక ఏదో తెలియని లోటు ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక దాని మీద పోరాటాలు చేస్తూ ఉంటారు, ఏదో ఒక ఇష్యూ మీద కోర్టులో ఫైల్ చేయడం కానీ లేకపోతే మీడియా ముఖ్యంగా మాట్లాడడం కానీ. రెండు విషయాలు సార్. చీమల్లో రెండు రకాలైనటువంటి చీమలు ఉంటాయి. నేను సైన్స్ టీచర్ని కాబట్టి చర్చ సైన్స్ తోటి మొదలెడదాం అనుకుంటున్నాను. కొన్ని రాణి చీమలు అని చెప్తారు, కొన్ని పని చీమలు అని చెప్తారు. మనకు బయట ఎప్పటికీ ఒకే రకమైనటువంటి చీమలు బయట కనబడుతూ ఉంటాయి. అవి పొద్దున్న లేచినాయంటే రాత్రి వరకు ఆహార సేకరణ కోసం బయట తిరుగుతాయి. మీరు దొక్కొచ్చు, నేను దొక్కొచ్చు, నీళ్లు పడవచ్చు, లారి కింద పడవచ్చు, కారు కింద పడవచ్చు, రకరకాల కష్టాలు పడి గింజా గింజా వెతుకొని తీసుకొచ్చి పుట్టలో పెడతాయి. వాటిని తిని ఎంజాయ్ చేయడానికి కొన్ని చీమలు పుట్టలోనే ఉంటాయి, ఎప్పుడు పుట్ట దాటి బయటికి రావు. వాటిని రాణి చీమలు అంటారు. బహుశా దేవుడు నా రాత్రి రాసినప్పుడు నన్ను పని చేయడానికి మాత్రమే పుట్టించినట్టున్నారు. అందుకని ఎప్పటికీ ఏదో ఒక సమస్య నా ముందుకు వస్తూనే ఉంటుంది, దానికోసమే పనిచేస్తూ ఉంటాను. సో నేనేమనుకుంటానంటే మై ఫేట్ ఈజ్ ఆల్రెడీ రిటర్న్. నన్ను ఇట్లా పని చేయడం కోసమే పంపించినాడేమో దేవుడు, పని చేయడం కోసమే పుట్టినానేమో, పని చేద్దాం అనుకుంటాను. కాబట్టి నేను పని చేయడంలో నేను ఎప్పుడు అలసిపోయినాను అనుకోను. ఈ సందర్భంగా మీకు ధీరుబాయ్ అమ్మాని గారు ఒక మాట చెప్పిండు. ఒక మీడియా మిత్రుడు ఇట్లా ఇంటర్వ్యూ చేస్తున్నాడు, తనకి హార్ట్ అటాక్ వచ్చి ఒకసారి హాస్పిటల్లో పెడతాడు ముంబైలో. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత మూడో రోజు తను మళ్ళీ యథావిధిగా రిలయన్స్ ఆఫీస్కి వస్తారు. ఆ రోజు అంబానీ గారిని ఒక మీడియా మిత్రుడు అడుగుతారు, ఇన్ని లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకున్నావు, చేతికి అందొచ్చిన ఇద్దరు కొడుకులు ఉన్నారు, మీరు మొన్ననే కదా హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్కి పోయినారు, మళ్ళీ మూడో రోజు రావడం ఏంది, కంపెనీకి రెస్ట్ తీసుకోవచ్చు కదా, అంతా చేతికి అందొచ్చిన కొడుకులు, ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యం ఉంది కదా అని అడిగితే ఆ రోజు ధీరుబాయ్ అంబానీ గారు ఒక మాట చెప్పిండని పేపర్లలో చదివారు. నేను ఒకటే ఒక చోట రెస్ట్ తీసుకుంటాను. ఆ రెస్ట్ తీసుకోవాలనుకునే ప్లేస్కి ఇంకా నాకు ఇన్విటేషన్ రాలేదు. నాకు ఇన్విటేషన్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్తాను. ఇంకా ఆ రోజు తర్వాత నాకు చేయడానికంటూ ఏముండదు ఈ ప్రపంచంలో. సో స్టిల్ ఐ ఫీల్ దట్ ఐఎమ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ టు వర్క్ మై సెల్ఫ్. అందుకని ఇంకా పనిచేద్దాం అనుకుంటున్నాను. నేను రెస్ట్ తీసుకునేది శ్మశానంలో మాత్రమే అని చెప్తారు వారు. అంటే అన్ని లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని విస్తరించి అన్ని వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చి ఒక గొప్ప పారిశ్రామికవేత్తగా ఎదిగిన తర్వాత, ఇద్దరు అందించిన కొడుకుల చేతికి వచ్చిన తర్వాత కూడా ధీరుబాయ్ అమ్మని గారు ఎంత మాట అన్నారంటే నేను ఎంత అని అనుకుంటాను సార్, నేను చాలా చిన్నవాడిని, ఇంకా చేయాల్సింది చాలా ఉంది, ఆ లక్ష్యం కోసం పనిచేద్దాం అనేది నా ఆలోచన. గెలిచిన తర్వాత నుండి మీరు చేసిన కార్యక్రమాలు అంటే దుబ్బాకకి ఏమున్నాయి? లైక్ ఇప్పుడు మేము ఎప్పుడు వింటుంటాం మీరేమో నా నియోజకవర్గానికి కేసీఆర్ ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదు అని చెప్పేసి మీరు ఎప్పుడు ఫైట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఏమన్నా అది ఎంతో కొంత ఏమన్నా డెవలప్ చేయగలిగారా? తప్పకుండా సార్. ప్రోగ్రెస్ అనేది గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో కంపేర్ చేసినప్పుడు దుబ్బాక ఎమ్మెల్యేగా రఘునందన్ రావు గెలిచిన తర్వాత చాలా స్పష్టంగా దుబ్బాక నియోజకవర్గంలో మార్పు కనబడుతుంది, ప్రజలు దాన్ని ఫీల్ అవుతున్నారని నేను అనుకుంటా ఉన్నాను. ఇంత రెసిస్టెన్స్ల మధ్యలో ఇంత నిధులు రావట్లేదు కదా, ఇంత అపోజిషన్ మధ్యలో, ఇన్ని రెసిస్టెన్స్ల మధ్యలో, ఇన్ని గొడవలు, ఇంత సంఘర్షణల మధ్యలో కూడా ఫీల్ గుడ్ వాతావరణాన్ని దుబ్బాక నియోజకవర్గంలో నిర్మించడానికి 100% ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఎస్, 100% రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ మంత్రివర్యులు నా మీద సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారనేది ఫ్యాక్ట్. ఏదో ఒక రకంగా నన్ను బదనాం చేయాలనేటువంటి ఒక కుట్ర చేస్తున్నారనేది కూడా ఫ్యాక్ట్. అయితే ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. నాకంటే ముందు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ ఎంపీలే ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులే ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రే ఉన్నారు. 6.5-7 సంవత్సరాల వాళ్ళ పాలన చూసినారు. చూసిన తర్వాత మారింది, నేను మారాను, బీజేపీ వచ్చింది ఇక్కడ. ఆ 7 సంవత్సరాల్లో ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయి,
నేను గెలిచినటువంటి 2 ఇయర్స్లో ఏ రకమైనటువంటి యాక్టివిటీస్ జరిగినాయి అంటే ప్రజలకు చాలా స్పష్టంగా తేడా కనబడుతుంది. సి మేమే ప్రారంభించినాం కదా అన్నట్టు ఒక మాట వస్తుంది. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మీరు దిగిపోవనే తెల్లారే మీ పథకాలన్నీ ఆగిపోయి కొత్త పథకాలు, పేర్లు మారుతుండొచ్చు, డబ్బులు మారుతుండొచ్చు, మీ ప్రయారిటీస్ మారుతుండొచ్చు. అట్లా నా ప్రయారిటీస్ నేను మార్చుకున్నాను. ఉదాహరణకి దుబ్బాక మున్సిపాలిటీలో 1000 ఇళ్ళు కట్టి మాజీ దివంగత శాసనసభ్యులు రామలింగారెడ్డి గారు బతికున్నప్పుడే 2018 ఎన్నికల కంటే ముందే 1000 హౌజెస్ 2 BHK పూర్తి రెడీ ఉన్నాయి, రెడీ టు ఆక్యుపై. 2018 ఎలక్షన్స్ కంటే ముందే రెడీగా ఉన్నాయి, ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. 19లో ఇవ్వలేదు, 20లో ఇవ్వలేదు. అన్ఫార్చునేట్లీ ఈ పాస్డ్ అవే. తర్వాత నేను ఎమ్మెల్యే అయ్యాను. 1 ఇయర్ కష్టపడి వాటినన్నీ డ్రా తీయించి కలెక్టర్ గారిని ఎంపీ గారిని అందరిని పిలిచి డ్రా తీయించి పేద ప్రజలకు అలవాటు చేయించడం జరిగింది. సో మళ్ళీ పంచడానికి రావాలంటే మంత్రి గారు వస్తారని ఒక 6 నెలలు ఆపినారు. డ్రా తీసి లబ్ధిదారులకి ఇది నీకు అలరేట ఇల్లు అని చెప్పిన తర్వాత మళ్ళీ ఒక 6 మంత్స్ మంత్రి గారు వచ్చి కొబ్బరికాయ కొట్టడం, శిలా పలకం వేయడం కోసం 6 మంత్స్ ఆపినారు. సో ఏం చేయాలి? అప్పటికే అవి పూర్తయి, 2.5 సంవత్సరాలు అయింది. డ్రా తీసి 1 సంవత్సరం దగ్గర 6 నెలలు దాటిపోయింది. సో తప్పని పరిస్థితులలో నేనే ఒక డేట్ ప్రకటించి ఈ డేట్ లోపల మంత్రి గారు వస్తే సంతోషం, రాకపోతే నేనే లబ్ధిదారులతో గృహప్రవేశం చేపిస్తా అన్నాను. అట్లట్లా చేస్తావు ఇట్లట్లా చేస్తావు అని గొడవలు చేసినారు. సో డ్రా వాజ్ డన్ ప్రొసీజరల్లీ. కలెక్టర్ హాజ్ అలాటెడ్ ద డోర్ నెంబర్స్ టు సమ్ పీపుల్. సో వాళ్ళు 6 నెలలు ఎందుకు వేసి చూడాలి? వాళ్ళకి నెలకు 3000 5000 కిరాయి నష్టం జరుగుతుంది కదా. సో తీసుకెళ్ళి అందులో ఉంచాను. ఎంత దుర్మార్గం అంటే ఎమ్మెల్యే తీసుకుపోయించుతాడా మేము రాకుండా అని చెప్పి కరెంట్ కట్ చేసే ప్రయత్నాలు, నీళ్ళు ఇవ్వకుండా సాధించేటువంటి ప్రయత్నాలు చేస్తే నేను ఒక 4 5 రోజులు అక్కడ ఉండి గొడవ చేసి పేద ప్రజల తరఫున నిల్చున్నాను. అంటే ఎక్కడైతే ఇనాక్టివ్నెస్ ఉందో, ఎక్కడైతే పని పూర్తయిన తర్వాత కూడా ప్రారంభోత్సవానికి నోస్ ఉంది, ఇదొక ఉదాహరణ. లేకపోతే 100 బెడెడ్ హాస్పిటల్ ఒకటి ఉంటుంది దుబ్బాక. సో గజ్వేల్కి, సిద్దిపేటకి, దుబ్బాకకి, సిరిసిల్లకి అంతా ఈ 4 నియోజకవర్గాలకి ఒక 2 నెలలు ఇటు అటు అంతటా 100 పడకల ఆసుపత్రులు మంజూరైనవి, శంకుస్థాపన చేసినారు. సో అది ఎప్పుడు 2016 అనుకుంటాయి ఫైవ్ నాట్ రాంగ్, 15 డిసెంబర్ 2016లో చేశారు. చేసిన తర్వాత సిద్దిపేటలో 100 పడకల ఆసుపత్రి ప్రారంభమైపోయింది, ఎప్పుడో గజ్వేల్లో ప్రారంభమైపోయింది, సిరిసిల్లలో ప్రారంభమైపోయింది. కానీ దుబాక్లో మాత్రం మొండిగూడలు దర్శనం ఇస్తూ పెండింగ్ ఉండిపోయినాయి. కాంట్రాక్టర్ని అడిగితే నిధులు ఇస్తలేరు సార్ అంటారు. అదే కాంట్రాక్టర్ గజ్వేల్లో కడతాడు, అదే కాంట్రాక్టర్ దుబాక్లో కడతాడు. గజ్వేల్లో నేను గెలిచేసరికి ఆసుపత్రులు పూర్తయి 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోయింది. అక్కడ పని నడుస్తుంది, పేషెంట్స్ ఉంటున్నారు, డాక్టర్స్ ఉంటున్నారు, 100లాది మంది రోజు వస్తున్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 2018 ఎన్నికల కంటే ముందే సీఎం గారి నియోజకవర్గం కాబట్టి గజ్వేల్లో 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవం అవుతుంది. దుబ్బాకలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఉంటారు, కానీ దుబ్బాకలో 100 పడకల ఆసుపత్రి మాత్రం మొండిగూడలతోటి దర్శనం ఇస్తూ ఉంటుంది. సో నేను దాన్ని ఎన్నికల ఎజెండాలో ఒక అంశం తీసుకొని నేను గెలిచిన తర్వాత కాంట్రాక్టర్తోటి, ఆర్థిక శాఖ కార్యదర్శితోటి గొడవపడి ఆ పెండింగ్ బకాయిలు బిల్లుల కోసం ఎందుకు ఇవ్వరని గట్టిగా అరిచి చేస్తే నేను గెలిచిన 1 ఇయర్ లోపల 100 పడకల ఆసుపత్రిని ఇదే ఆరోగ్య శాఖ మంత్రి గారితో తీసుకొచ్చి ఓపెనింగ్ చేయించడం జరిగింది. సో దిస్ ఇస్ షుడ్ యూ షుడ్ ఫీల్ దిస్ డిఫరెన్స్. 2016 నుంచి 2021 మేము హాస్పిటల్ ప్రారంభించేదాకా 5 సంవత్సరాలు ఇక్కడ హాస్పిటల్ ప్రారంభం కాదు. 2016లో శిలాఫలకం వేస్తే 2018లో గజ్వేల్లో హాస్పిటల్ ప్రారంభమవుతుంది. సో అంటే తేడా గమనించండి. ఇక్కడ బీజేపీ, టీఆర్ఎస్, రఘునందన్ ఇంకొకరి పేర్లు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. తెలంగాణలో ఒక నానుడు ఉంటుంది, మోచేతిలో బలం ఉంటే మొండికొడలు దిగుతుందని. నేను మొండిగా పోతా ఉన్నాను కాబట్టి 100 పడకల ఆసుపత్రి నేను గెలిచిన 1 ఇయర్ లోపల ప్రారంభోత్సవం చేసినాను. మనం కూర్చున్న ఈ స్థలానికి 100 మీటర్ల అపోజిట్ సైడ్ పోతే మీకు కనబడుతుంది. ఇప్పుడు పోయి చూడండి 100 పడకల ఆసుపత్రి. ఆసుపత్రి కంప్లీట్ చేయించిన, 1.5 కోట్ పెట్టి మళ్ళీ దాని కాంపౌండ్ వాళ్ళు మంజూరు చేయించిన, 1 కోటి రూపాయలు పెట్టి సీసీ రోడ్ కనెక్టివిటీ రోడ్డు లేకపోతే ఇచ్చేసిన, ఎంత దుర్మార్గమో చెప్తానండి. ఆ రోడ్ వేయించాలంటే మధ్యలో ఇద్దరు ప్రైవేట్ పర్సన్స్ ల్యాండ్ ఉంది, సో వాళ్ళతోటి కోర్టులో కేసు వేపిస్తారు. హాస్పిటల్కు రోడ్డు రాకుండా కాపాడాలని చేయాలని చూస్తారు. హాస్పిటల్ ఓపెనింగ్ రఘునందన్ ఆధ్వర్యంలో జరగొద్దని చూస్తారు. ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేసి హైకోర్టుకు వాళ్ళు స్టే తీసుకొస్తే 6 నెలలు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని 3 అన్నదమ్ములు పిలిచి మాట్లాడి చేసి ఒప్పించి నయాన భయాన ఏదో ఒక రకంగా చేసి రోడ్డు వేపించాం, హాస్పిటల్ ఓపెన్ చేపించాం. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా మీకు అందరికీ తెలుసు మా బస్టాండ్ ఒక సంచలనం, సంచలనం దుబ్బాక బస్టాండ్ అనేది ఒక సంచలనం. మీకు హరీష్ రావు గారి మధ్య మాట్లాడడానికి ఒక వేదిక. ఇప్పుడు పోయి మీరు దుబ్బాక బస్టాండ్ విజువల్స్ తీసుకోండి. కలిసి 2 ఇయర్స్ కంటే ముందే దుబ్బాకలో ఒక బస్టాండ్ కంప్లీట్ అయింది. నేనేమంటానంటే నువ్వేం చేసినావు అని అంటారు. నీకు ఎక్కడ ఈ పైసలు అంటారు చాలామంది. నేను ఎక్కడికి వెళ్ళి ఇస్తాను డబ్బులు? ఏది ఇచ్చినా రాష్ట్రంలో ఒప్పించే తీసుకురావాలి. నేనేమడుగుతున్నాను మీ ద్వారా, లేదా నేనేం చెప్పదలుచుకున్నాను మా దుబ్బాక నియోజకవర్గ ప్రజలకంటే, అడగకపోతే అమ్మ కూడా అన్నం పెట్టదు.
నాకంటే ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏం చేసిండ్రు ఏం చేయలేదు అనేది. బొబ్బ ఉడికిందా లేదా అంటే రెండు మెతుకులు చూస్తే చాలు అని చెప్తారు పెద్ద మనుషులు. వందపడికల్ ఆసుపత్రి 5 ఏళ్ళు కాకపోతే పూర్తి చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినాం. నా గొప్పతనం అని నేను చెప్తలేను. నా పోరాట పటిమ ఎందుకు కాదు అని లొల్లి పెట్టుకుంటే భయానికి వీడు ఇజ్జత్ తీస్తున్నాడు మాది అని చెప్పి బాధ కన్నా పైసలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు చెప్పిన పాత బస్టాండ్, కెన్ యూ ఇమాజిన్, 2 సంవత్సరాల లోపల పాత బస్టాండ్ని ఓపెన్ చేసి ఎవరైతే ఆ బస్టాండ్ వేదికగా నన్ను తిట్టినరో మళ్ళీ అదే పెద్ద మనిషిని పిలిపించి రిబ్బన్ కట్ చేయించగలిగినాం. సో నేనేమంటున్నా, ఇదంతా ఇంత శక్తి నాకు ఎక్కడిది అంటే మా దుబాక ప్రజలు ఇచ్చిన ఓటు అనేటువంటి వజ్రాయుధం ఇది. అయినప్పటికీ కూడా ఈ మాట కూడా జనరల్గా ఏదన్నా మీరు ఒక ఇష్యూ తీసుకుంటే, జనరల్గా మేము చాలా చూస్తుంటాం, ఏదన్నా ఒక ఇష్యూ తీసుకుంటే మధ్యలో వదిలేరు, అది కంపల్సరీ సాధించే వరకు మీ వాయిస్ వినబడుతూనే ఉంటుంది. ఈవెన్ మేబీ మంత్రులు కూడా అదే అనుకుంటారు, అబ్బు రఘునందన్ రావుతో మనకెందుకు, ఆయన చెప్పింది చేసేయండి అనే టైప్లో. అంటే నేను అడుగుతున్న దాంట్లో ఏది అన్యాయంగా అడుగుతలేను. నేను ఒకటి నిజాయితీగా నాకు రావాల్సింది నేను అడుగుతా ఉన్నా. సమాజం ఎట్లుంటుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. మీరు 3 పూటలు బిర్యానీ తింటా ఉన్నారు, శుభ్రంగా ఉన్నారు, మంచి బంగ్లాలో ఉన్నారు, మీ పక్కనే 100 గజాల్లో ఒక గుడిసె ఉంది, వాడికి అన్నం దొరకలేదు, ప్రతిరోజు మీ ఇంట్లో మటన్ వాసన వస్తూ ఉంది వాడికి, మీరు మంచి బంగ్లా కట్టుకున్నారు, వాడికి ఉండడానికి 100 గజాల్లో గుడిసె కూడా లేనటువంటి పరిస్థితులలో ఉంటే, ఈ అసమానతలలో ఉన్నప్పుడు ఆ గుడిసెలో ఉన్నవాడికి మీ పట్ల అనుకోకుండానే ఒక రకమైనటువంటి ఏహభావం డెవలప్ అవుతుంది. వాడికి కూడా మీరు ఒక పూట బిర్యానీ పెట్టాలనే ఆలోచన కనీసం పొద్దుకు మీరు తిన్నాక మిగిలిందన్న వాడికి పెడితే అట్లీస్ట్ యూ విల్ ఫీల్ హ్యాపీ. ఎప్పుడన్నా మీకు కష్టం వస్తే అరే నాకు అప్పుడప్పుడు అన్నం పెట్టిండి, అన్నం మంచిగా ఉండాలని కోరుకుంటాడు. మీరు రోజు శుభ్రంగా 3 పూటలు బిర్యానీ తిని వాడిని మాత్రం కార్మికులకు కూడా దూరం చేసేటువంటి పరిస్థితి, మీకు అవకాశం ఉండి కూడా మీరు వాడికి మద్దతు ఇవ్వనప్పుడు వాడి లోపల ఒక రకమైనటువంటి కోపము, ద్వేషం, భావన అట్లాంటివి వస్తాయి. దుబ్బాక నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 7 సంవత్సరాల తర్వాత ఒక రకమైనటువంటి హ్యూమిలేషన్ గురైంది. అన్ని సిద్దిపేటకి, అన్ని సిరిసిల్లకి, అన్ని గజ్వేల్కి అనేటువంటి ఒక కోపం, ఎమ్మెల్యే టీఆర్ఎస్ఏ, ఎంపీ టీఆర్ఎస్ఏ, మంత్రి టీఆర్ఎస్ఏ, ముఖ్యమంత్రి టీఆర్ఎస్ఏ, జిల్లా మంత్రి జిల్లానే, జిల్లా ముఖ్యమంత్రి జిల్లానే, ఇదే జిల్లాలో ఈ రకమైనటువంటి ఆశ్రిత పక్షపాతం. 3 కొడుకులు ఉంటే పైన ఇద్దరికి బిర్యానీ పెడుతున్నావు, కిందని కారం మెతుకులు పెడతలేవు, వాడు పంచాయతీ పెడతాడు. అది రఘునందన్కి భగవంతుడు అవకాశం ఇచ్చిండు, నేను పంచాయతీ పెట్టినా వాళ్ళు చేస్తుంది తప్పని ఒప్పించగలిగిన తప్పనిసరి పరిస్థితులలో ఇస్తున్నా. చివరికి ఒక మాట చెప్తాను మీకు ఎవరైనా అనుకో, ఈ దుబ్బాకలో 11 దుబ్బాక మండలిలో 11 గ్రామ పంచాయతీలు గతంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇవి సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండేవి. దుబ్బాక నుంచి కొంచెం పక్కకు పోతే 5 కిలోమీటర్లు పోతే అవతల సిరిసిల్ల నియోజకవర్గం మమ్మల్ని ఆనుకొని ఉంటుంది. ఈ దుబ్బాక నుంచి ఆయన మండల కేంద్రం ముస్తాబాద్ అని ఒక మండల కేంద్రం ఉంటుంది. చంద్రశేఖర్ రావు గారు ఎమ్మెల్యే ఉండ్రి, మంత్రి ఉండ్రి, తర్వాత హరీష్ గారు మంత్రి ఉన్నప్పుడు కూడా ఈ 11 ఊర్లు అటువైపే ఉండే, తర్వాత ముత్తయ్యనరెడ్డి గారు మంత్రి అయినారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనలో గెలవడం, తెలుగుదేశంలో మంత్రి ఉన్నారు, తర్వాత రామలింగారెడ్డి గారు ఒక 4 సార్లు మంత్రి ఎమ్మెల్యే ఉన్నారు, అంచనాల కమిటీ చైర్మన్ ఉన్నారు. దుబ్బాక నుంచి ముస్తాబాద్కి మాక్సిమం అంటే 20 కిలోమీటర్ల దూరం. ఈ రోడ్డుని 2 అంతర్జిల్లాలు, అది కరీంనగర్ జిల్లా, ఇది మెదక్ జిల్లా, జిల్లాలు విభజన కాకముంటే ముందు, ఇప్పుడు ఇది సిద్దిపేట జిల్లా, సిరిసిల్ల జిల్లా. ఈ కనెక్టివిటీ రోడ్డుని కనీసం రోడ్డు రిపేర్ చేయమని, ఒక డబుల్ రోడ్డు వేయమంటే చంద్రశేఖర్ రావు గారు 4 సార్లు ఎమ్మెల్యే, హరీష్ గారు 7 సార్లు ఎమ్మెల్యే, ముత్యంరెడ్డి గారు 4 సార్లు ఎమ్మెల్యే, రామలింగారెడ్డి గారు 4 సార్లు ఎమ్మెల్యే. ఈ రోజు దాకా ఆ రోడ్డు కాలేదు సార్. నువ్వేటికెళ్ళి తెచ్చినావు నా ఋషి మిత్రులందరికీ కూడా సెంట్రల్ రోడ్ ఫండ్, సిఆర్ఎఫ్ కింద కోట్లాది రూపాయలు తీసుకొచ్చి మళ్ళీ ఇదే మంత్రితోటి మన శిలాఫలకం వేయించాం. ఇప్పుడు దుబ్బాక నుంచి ముస్తాబాద్ దాకా డబుల్ లైన్ రోడ్ మంజూరైంది. సో ప్రజలు ఏమనుకుంటారు, పనులు జరుగుతున్నాయి అనుకుంటారా, జరుగుతలేమనుకుంటారా? జరుగుతున్నాయి అనుకుంటారు. ఏడికెళ్ళు వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి, కొట్లాడుతున్నాడా, కేంద్రంకి వెళ్ళి తెచ్చిండా, ఆయన ఇంట్లోకి వెళ్ళి పెట్టిండా, బీజేపీ వాళ్ళు లేకపోతే ఇంకా బాగా అభివృద్ధి చేస్తాం, ఇట్లాంటి మాటలు చాలా వినబడతా ఉంటాయి. నాకేం అభ్యంతరం లేదు, ప్రజల తీర్పును మీరు గౌరవించండి అని అడుగుతా ఉన్నాను. నేను భవిష్యత్తు లోపల నా పనితీరుకు మళ్ళీ ప్రజలు ఓటేస్తారు. జనరల్గా అందరికీ 5 సంవత్సరాలకు ఒకసారి పరీక్ష ఉంటుంది. నాకు నాట్ ఈవెన్ 3 ఇయర్స్ లోపే నాకు పరీక్ష పరీక్ష. నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. కేంద్రంకి వెళ్ళి ఏం తెచ్చినాం, ఒక నేషనల్ హైవే కోసం ప్రయత్నం చేసినాం, 7 ఏళ్ళ కింద మేము దరఖాస్తు ఇచ్చినాం అని చెప్తారు. 7 ఏళ్ళు కాలేదు, ఇప్పుడు అయింది కదా నేషనల్ హైవే, పనులు మొదలవుతున్నాయి కదా. అక్కడ కూడవెల్లి అని ఒక దేవస్థానం ఉంటుంది, దానికి ఆ ప్రసాద్ దర్శన్ కింద ఇంక్లూడ్ చేయించినాను కేంద్ర మంత్రి గారితో. భూంపల్లి అక్బర్పేట అనేది ఒక మండల్ కావాలి, మేమే ఇచ్చినాం కదా అని చెప్తారు. ఇవ్వడం మీరే ఇచ్చినారు, కానీ ఆ ఇవ్వడంలో ఉన్న తేడాను మీరు గమనించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఇదే గౌరవనీయులు చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రి అయినాక నేనున్న, ఇప్పుడు మనమున్న ఈ దుబ్బాక కొంచెం అటు పోతే సిద్దిపేట నియోజకవర్గంలో నారాయణరావుపేట అని ఒక మండలి చేసుకున్నారు. కొంచెం అటు పోతే గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో 2 మర్కూక్ అని ఒక మండలం వచ్చింది.
ఇంకో చోట పక్కకు పోతే నర్సాపూర్ మండలంలో మా దుబ్బాక నియోజకవర్గంలోని కొన్ని ఊర్లను కలిపి అక్కడ ఇంకొక మండలం వచ్చింది, మనోహరాబాద్ అనే మండలం వచ్చింది. ఇన్ని మండలాలు కొత్త ఏర్పాటు చేసినప్పుడు దుబ్బాకకు ఒక కొత్త మండలం ఇచ్చిర్రా అంటే ఇయ్యలేదు. నేను ఎలక్షన్స్ అప్పుడు గొడవ పెట్టి చెప్పిన, నేను నన్ను గెలిపిస్తే అక్బర్పేట బొంపల్లిని సంవత్సరం లోపల మండల కేంద్రం చేస్తా అని చెప్పిన. సంవత్సరం కాదు 2 సంవత్సరాల లోపల పూర్తి చేయగలిగినాను. సి దీస్ ఆర్ ఆల్ మై క్రెడెన్షియల్స్ అండ్ మై క్రెడిబిలిటీస్ అని చెప్తాను. మీరు ఇటు వస్తుంటే ఇటు సిద్దిపేట వైపు పోయినాక లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ ఉంటుంది, ధర్మారం అనే చౌరస్తా నుంచి దుంపలపల్లి పోయి అనే ఒక ఊరికి పోయే రోడ్డుని చూడండి. నాకు తెలిసి ఒక 20 సంవత్సరాల నుంచి ఆ రోడ్డు కావాలని ప్రజల డిమాండ్ ఉంది. గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు మంత్రి, హరీష్ రావు గారు మంత్రి, ముత్యంరెడ్డి గారు మంత్రి ఉన్నప్పటి నుంచి కూడా రోడ్ అట్లే ఉంది. ఇలా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 4 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మళ్ళీ అదే మంత్రితో శిలాఫలకం వేపించి రోడ్ పనులు ప్రారంభం చేపించిన. సి దిస్ ఈస్ ద డిఫరెన్స్ యూ షుడ్ ఫీల్ అంటున్నా. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ వన్ డే. నాకున్న ఈ 2.5 3 ఏళ్లలో నేను సిద్దిపేటను దాటి గజ్వేల్ని దాటి రాకపోవచ్చు. ఇంతకుముందు 30 మార్కులు అక్కడ ఉన్న దుబ్బాకని ఇలా నేను 60 మార్కులకు తీసుకొస్తా ఉన్నాను. సో భగవంతుడు అవకాశం ఇచ్చి మా దుబ్బాక నియోజకవర్గ ప్రజలు మళ్ళీ ఒకసారి గెలిపిస్తే 100కి 100% నేను 90% మార్క్స్ దగ్గరికి ఎదగడానికి ప్రయత్నం చేస్తాను. నా ప్రయత్నంలో లోపం ఉండదు, నా పోరాటంలో సంశయం ఉండాల్సిన అవసరం లేదు. నేను అదే పార్టీలో పుట్టి పెరిగినప్పటికి కూడా, రాజకీయంగా నేను అక్కడి నుంచే నా ఆరిజిన్ ప్రారంభమైనప్పటికి కూడా, నా నియోజకవర్గ డెవలప్మెంట్ విషయం లోపల నేను కొట్లాడాల్సినప్పుడు కొట్లాడుతున్నాను, తగ్గాల్సినప్పుడు తగ్గుతున్నాను, సారనాల్సినప్పుడు సార అంటున్నాను, అవులా అనాల్సినప్పుడు అవులా అంటున్నాను. కొట్లాడకుండా ఉండడం కానీ రాజీపడడం కానీ ఇక్కడ చేయలేదు. నియోజకవర్గ ప్రజలు ఏ విశ్వాసంతో అయితే నన్ను గెలిపించారు, ఇట్లా చెప్పాలంటే మీకు చాలా రోడ్లు చెప్పొచ్చు, చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చెప్పొచ్చు. మిర్దొడ్డి మండల కేంద్రంలో ఒక ఎంపీపీ ఆఫీస్కి శంకుస్థాపన చేసిండ్రు, మీరు నమ్మరు, 6 ఏళ్ళు అవుతుంది. నేను 3 సార్లు జిల్లా పరిషత్ మీటింగ్కి అదే మండలం గురించి కొట్లాడితే ఇప్పుడు మీరు విజయుడు బిల్డింగ్ కంప్లీట్ అయింది, రేపు మాపు ఓపెన్ అవుతుంది. చివరికి ఒక మాట చెప్తాను నేను, స్వర్గీయ రామలింగారెడ్డి గారి సొంత గ్రామం నుంచి గౌరవనీయులు హరీష్ గారు వచ్చి